విషయాన్ని చిన్న పెద్ద ఏమిటండి? విషయం విషయమే, అసలు విషయం ఏంటి చెప్పండి. అవతలకి అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. అదేనండి, ఇక్కడికి దగ్గరలో తాళ సొసైటీ ఉండాలి. ఉండాలి ఏంటి, ఉంది. ఓ, దాని గురించా మీరు అడిగేది? అది పెద్ద విషయమే. ఆ సొసైటీ గురించి చెప్పాలి అంటే అబ్బో, దానికి చాలా చరిత్ర ఉంది. చిన్న విషయంలో చెప్పాలంటే అది కాదండి, ఆ సొసైటీకి దారేటు అని. బాబు, ఇంతకు తమరు ఎక్కడి నుంచి రావడం? విజయవాడ నుంచి. ఆ సొసైటీ ఇక్కడికి దగ్గరేనా? అల్లడుగో, చిన్నగా వెళ్ళారు అంటే చిన్న కాలువ, దాని మీద తాటి దూలం కనిపిస్తుంది అన్నట్టు. దూలం మీద నుంచి కాలువ దాటే అలవాటు తమకున్నదా? అది దాటి ముక్కు సూటిగా తిన్నగా వెళ్ళారు అంటే ఒక సరుకు తోపు కనిపిస్తుంది. ఆ తోపులో గుండా అటు ఇటు చూడకుండా ముక్కు సూటిగా వెళితే సొసైటీ ఆఫీస్ వస్తుంది. అప్పుడేనా? అప్పుడు మీరు ఒక పొలం దగ్గరికి వస్తారు. ఆ పొలం పక్కన ఉన్న కాలి బాట గుండా ముక్కు సూటిగా వెళ్ళారు అంటే తిన్నగా సొసైటీ ఆఫీస్ వస్తుంది అంతే కాదయ్యా. దానికి ఎడం పక్కన ఒకదారి, కుడి పక్కన ఒకదారి ఉంది. ఆ కుడి పక్కన దారి వదిలేసి ఎడం పక్కన దారిన ముక్కు సూటిగా వెళ్ళారు అంటే అప్పపా, నాకు పిల్ల కాదయ్యా, కావాల్సింది సొసైటీ. అది కాదయ్యా బాబు, ఆ పిల్ల అక్కడికి వెళ్తుంది. మీరు ఆ పిల్ల వెంట పడి తిన్నగా ముక్కు సూటిగా వెళ్ళాలి అంతేగా. అంతే, రక్షించావయ్యా బాబు, వస్తాను. సరేలే, మాకు కొత్త అనుకున్నావా ఇది? మా తాత చూసింది ఇదే కట్ట మీద, మా అబ్బ చూసింది ఇదే కట్ట మీద, మళ్ళా నేను చూస్తున్నా ఇదే కట్ట మీద, రేపు నా బిడ్డ చూస్తాడు. ఏమనుకున్నావా? మా కట్ట చూడే కదమ్మా, ఇష్టం ఉంటే వేసుకో, లేకపోతే పోస్తా మళ్ళా వేసుకో. అదిగో, అతనే కాలు గట్టి నుంచి నా వెంట పడ్డాడు. మరి వాడికి కాలు నొప్పి పెట్టలేదా? నీ వెంట పడతారా? వాడిని నువ్వు పట్టు పట్టవలసిందే. ఏమనుకున్నావు? ఆ పిల్ల కనపడితే వదిలేటట్టు లేవు. ఈ ఊరు సంగతి తెలుసా నీకు? తెలియదు. నా సంగతి తెలుసా? తెలియదు. మరి ఏమీ తెలుసు? ఆడో పిల్ల వెంట పట్టే మక్కీలుగా కొడతా తెలుసా? తెలియదు. కానీ నేను అలాంటి పని చేయలేదు. నా దగ్గర మక్క కొడతాం, ఆడో పిల్ల వెంట పడి మళ్ళా లేదు అంటాం. ఏమన్నా అదే సంగతి. ఆ అమ్మాయి వెనకాల వెళ్తే సొసైటీకి దారి కనిపిస్తుందని ఎవరో చెప్పారు. నేను కూడా వస్తుంటే ఎందుకో అమ్మాయి భయపడి పరిగెత్తుకొచ్చింది. దానికి నేనా బాధ్యుని? నా దగ్గర కుదరు.
ఏంటి బేబీ గొడవ ఉంటాను నేనేం చేయను ఆయన నా వెనక పడుతుంటే అలా అనుకున్నాను దారిని పోయే మగవాళ్ళంతా మన కోసం వచ్చారనుకుంటే ఇలాగే ఆయన కోపం వచ్చిందేమో నాకు చాలా భయంగా ఉంది నీ సంగతి ఎలా ఉంచవే నీ మాట పట్టించుకుని ఆ పిచ్చాడు నోటికి వచ్చినట్టల్లా వాగి చెద్దాడయ్యాడు వాళ్ళు ఏం చేస్తాడో ఏమో బేబీ నా ప్రాణం తీసావు కదా ఆ గండం నుంచి బయటకు వచ్చేప్పుడు అలా దిగి వచ్చిండు పొరపాటు అయిపోయింది రాజా నన్ను క్షమించి మరి అంతేగా ఆడవాళ్ళ మాట నమ్ముకుంటే నట్టేట్లో దిగినట్టే వేసుకోండి వేసుకోండి సుఖం వేసుకోండి ఎప్పుడో మీరు కంపలు ముందు మిస్టర్ బాబు మీరు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ మిమ్మల్ని రిలీవ్ చేస్తున్నందుకు నాకు చాలా విచారంగా ఉంది నో 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 డోంట్ వర్రీ మీరు నాకు చాలా సహాయం చేస్తున్నట్టే ఫీల్ అవుతున్నాను మీరు ఈ ఉద్యోగం ఎందుకు మానేస్తున్నారు నాకా వయస్సు అయింది పైగా ఆరోగ్యం కూడా బాగాలేదు 4 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా ఈ ఉద్యోగం మానేసి హాయిగా ఇంటి పట్టున జీవితం గడపాలని ఇప్పటికి నాకు ఆ కోరిక నెరవేరింది అప్లికేషన్ పూర్తి చేసి ఇచ్చావా ఇంకా ఫారం తీసుకోలేదండి ఇది ఒక ఫారం వెంటనే పూర్తి చేసి రేపు తీసుకొస్తానండి బేబీ ఆలస్యం చేస్తే అప్లికేషన్ దండగ అలాగేనండి అలాగే మన సొసైటీ మెంబర్ కూలీలకు ఇప్పుడు తాళిపోయిన రత్నాలు సగం ధరకే ఇచ్చి ఏర్పాటు చేశారు చాలా మంచి పద్ధతి ఏర్పాటు చేశారు ఏమిటో బాబు వాళ్ళ మంచికి కూడా మనమే బ్రతమాలుకోవాల్సి వస్తుంది ఇలా ఉంది మన దేశంలో పల్లె ప్రజల పరిస్థితి అవునండి పాత పద్ధతుల్లో జీవించడమే వాళ్లకు హాయ్ అనిపిస్తోంది అలా అని వాళ్ళని ఊరికే వదిలివేయటం మంచిది కాదు కొత్త పద్ధతులకు అలవాటు చేయాలి చాలా కరెక్ట్ గా చెప్పాను బేబీ బాబు గారు ఏమన్నారు ఏమన్నది ఏమీ అనలేదా ఆగవే బేబీ మేము వస్తున్నాం అవునవును కూడా తీసుకెళ్ళండి లేకపోతే మళ్ళా ఎవరన్నా వెంటబడతారు ఓ అడవాళ్ళ సంగతి తిరిగి ప్రపంచానికి ఎవరికి నాటి బాబు గారికి మేమే టీచి మేమే కగాపడతాం నువ్వు పోవే అచ్చటి ఇదిగో నాన్న ఏమిటమ్మా డబ్బు నాన్న డబ్బులా డబ్బులు నాకెందుకమ్మా ఇస్తున్నావు ఎప్పుడులేండి మరి చిల్లర కొట్టుకెళ్ళి సామాన్లు కొనుక్కురావు అయ్యో మర్చిపోయా నాన్న పోయి సామాన్లు తెస్తాను అమ్మా కొన్న సామాన్లు కొట్లోనే మర్చిపోయి వచ్చావు జాగ్రత్త చాంది ఏమిటి ఇంత సంతోషంగా ఉన్నావు ఈ రోజు నువ్వు సొసైటీకి రాలేదు కాని దానిలో ఒక గమ్మత్తు జరిగింది ఏమిటి మరి చాంది కాలువ గట్టు మీద ఉన్న తాడి చెట్టు మీద ఒక చిలక వాలింది వెంటనే దాని పక్కనే గోరింక కూడా వాలింది దాన్ని చూసి చిలక భయం భయంగా వెనక్కి వెనక్కి పోయింది ఆ గొరికి ఏం చేసిందో తెలుసా ఏం చేసిందే ఆ చిలకని చెట్టు చెట్టుకి తరిమి తరిమి ఏడిపించింది అయ్యో పాపం గోరింక ప్రేమతో దగ్గర చేస్తుందని ఆ చిలక తెలుసుకోలేకుండేమో నిజంగానా అంతేకాదు మన సొసైటీలో కూడా ఒక తమాషా జరిగింది అది కూడా చెప్పు నేను చెప్పను నాకు సిగ్గేస్తుంది అయ్యో సిగ్గు అది ఎక్కడి నుంచి వచ్చిందే నీకు పిల్ల బాలకం చూస్తే జోరుగా ఉంది ఏమిటో విశేషం ఇవాళ మన సొసైటీకి ఒక కొత్త సెక్రటరీ గారు వచ్చారు ఓ ఇంతేనా
నేనేమిటో అనుకున్నాను. ఆయన ఎవరో వచ్చారంటే మధ్య నీకెందుకు ఈ సంబరం? చాందీ బేటి. క్యా బాబా? క్యా బేబీ, ఇవాళప్పుడు ఇలాగా వచ్చావు? బజార్కి వెళ్తూ ఇలా వచ్చాను బాబాయ్. అచ్చా బేటి, నేను అలాగా బజార్కి వెళ్ళి వస్తాను. సరే బాబా. బేటి, మేక పిల్లకి పానీ పట్టాలి, గడ్డి వెయ్యాలి, మర్చిపోకు. ఇప్పుడు చెప్పమ్మా అసలు సంగతి. అంటే చెప్పడానికి ఏముంది? ఏలేదే. అదిగో దొంగ, దాస్తున్నావు. చెప్పేదాక నిన్ను వదలను. పాపా వదలవే. వదలని వదలమంటుంటే వదలంటుంటే అదిగో రజాకి వస్తున్నాడు దొంగ పిల్ల. తప్పించుకుని పారిపోతా కదా, నీ సంగతి చెప్తానుండు. ఎక్కడుందో అమ్మా బేబీ, అగ్గిపెట్టి ఎక్కడుందమ్మా? అమ్మా నేను మామ భీమనని. ఓహో నువ్వా భీమన్నా? అమ్మాయి బజార్ వెళ్ళింది, వచ్చిందేమో అనుకున్నాడే. బేబీ వెళ్ళి చాలాసేపు అయిందన్నమాట. వచ్చే ఆలయ్యా. ఇదిగో బేవన, ఇవాళ చాలా చుట్టాలు చుట్టాను. పొగాక అయిపోయింది కానీ. పొగాక నేను తెచ్చాలే మామ. సరే. ఎవరది అమ్మాయి అన్న బాబు వచ్చింది? నేనే నాన్న. బేబీ, మీ నాన్న నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడేగా వెళ్ళింది? బయటికి వెళ్ళి సామాన్లు తెచ్చుకోకపోతే వంటలా చేసుకోవాలి బావా. భీమా మామ, పొగాకి ఇక్కడ పెట్టాను, చుట్టాలు తీసుకెడతాను. సరేలేయ్యా. మరి డబ్బేమైనా కావాలా? చుట్ట లేకుండా డబ్బెట్టొస్తుందిరా. దానికేలే మామ, నీకేదైనా అవసరం అయితే నువ్వు ఇస్తానంటావు అంతేగా. సరేలేయ్యా, కావలిస్తే నేను అడుగుతాలేయ్యా. సరే, నీ ఇళ్ళొస్తా మామ. పోయిరాయ్యా. బీబీ బీబీ. ఏం బావా? నీ ఇళ్ళొస్తా బీబీ, అజ్జపటానికి పిలిచా. కాసేపు ఉంటే అన్నం తినే వెళ్ళొచ్చుగా. ఉత్తనం ఎందుకులే, ఒకసారి పప్పన్నమే తింటా. వెళ్ళాడమ్మా. అమ్మా బేబీ, నా కళ్ళుండగా నేను పనిచేసిన చుట్టల కంపెనీలో ఎంతో మందికి పని నేర్పా. వాళ్ళందరిలోకి ఈడొక్కడేనమ్మా, ఈడొక్కడే. ఈ వయసులో నా కళ్ళు లేవని కనికరించి ఎంతో అభిమానంతో ఎప్పుడు మావా మావా అంటూ ఏదో సాయం చేస్తూనే ఉంటాడమ్మా. ఎంతో మంచోడమ్మా, చాలా విశ్వాసం గలవాడు. చూడమ్మా. అమ్మా బేబీ బేబీ. సలాం సార్. నీ పేరేమిటి? రజాక్ సార్. రజాక్. మాది చాలా పేద కుటుంబం సార్. నేను ఒక్కడిని పనిచేస్తే నలుగురు భోంచేయాలి. మళ్ళా పెళ్ళం మోస్తే ఐదుగురు అవుతారు. పిల్లలు పుడితే ఇంకా మెంబర్లు పెరుగుతారు అంతేగా. అంతే సార్. మీరు మా బలేవారు సార్. నిన్న ఏదో పొరపాటున ఏదో మాట్లాడేశాను సార్, దానికి కోపం చేసుకోకండి సార్. అది సరేలే మరి, నిన్న నీలాగే పొరపాటుగా మాట్లాడింది ఆ అమ్మాయి. ఎవరు సార్? అదే నోయ్, నా మీద నీతో చాడీలు చెప్పింది ఆ పిల్ల. ఎవరు? లూసీ బేబీయా? సార్, ఆ అమ్మాయి ఎటువంటిది కాదు సార్. ఏదో కాస్త తొందరపడి ఉంటుంది పాపం. అంతే సార్. కాదులే, చాలా మాటకారిలా కనిపించింది. లేదు సార్, మీరు అనుకునేది నిజం కాదు సార్. మీరు అనవసరంగా కోపం తెచ్చుకొని ఆ అమ్మాయిని ఏమీ చేయకండి సార్. బేబీ చాలా మంచిది సార్, నిజంగా సార్. పైగా వాళ్ళు చాలా బీదవాళ్ళు సార్. ఆమెకు తల్లి లేదు, తండ్రి ఉండి కూడా అతనికి కళ్ళు లేవు. అలాగే బేబీకి తండ్రి తప్ప ఇంకెవరూ లేరా? ఎందుకు లేరు సార్, ఒక్కడున్నాడు సార్. ఎవరు? ఆ దేవుడు సార్.
చాలా ఆకలిగా ఉందమ్మా. అన్నం పెట్టమంటావా? కోడి బెట్టం తెచ్చి కుర్మా బనాయించమ్మా, పొట్టాలిడా మెక్కేస్తావు. చూసావునన్నా బాబాయ్ ఇదంతా నవాబ్ గచ్చా. అది మాట, డబ్బుంటే అమీర్ లేకపోతే పకీర్, ఉంటే తింటాం లేకపోతే పస్తుంటాం. లక్షాధికారి రెండు మెతుకులు తింటే అజీర్ణంతో నాలుగు రోజులు చస్తాడు. ఉన్నవాడు తింటే అరగదు, లేనివాడికి తిండే దొరక. ఏం చేస్తాం? అందుకే బాయి జిందగీ ఉన్నదాంతో ఖుషిగా గడిపోయారు బాయి. ఏం ఖుషియో ఏమో బాయి, ఒక్కొక్క విషయం తలుచుకుంటే ఈ బతికే భారం అనిపిస్తుంది బాయి. ఏంటి బాయి ఇప్పుడు నీకు ఏమి కష్టమో వచ్చింది? ఇంకేం కావాలయ్యా, పెళ్లిడికి వచ్చిన పిల్ల, కళ్ళు లేని తండ్రి, ఇదంతా మర్చిపోయి ఆనందంగా గడపాలనుకున్నా. ఎప్పుడు నిమిష నిమిషానికి ఇదే జ్ఞాపకానికి వచ్చి నాలో నేను పొంగిపోతున్నాను భాయ్. అదే దాని గురించి ఎందుకు మనసంతా బాధపడి ఇది చేసుకుంటావు? ఆ మాట వస్తే నాకు మాత్రం ఒక ఈడొచ్చిన ఆడపిల్ల లేదు, మరి నా సంగతి? అరే భాయ్ నీ కళ్ళు ఉన్నాయి భాయ్. అదే నాకు బాధ భాయ్, కళ్ళు ఉన్నవాడు మంచి చెడు రెండు చూడాలి, నీకు ఆ బాధ లేదు. ఖాళీ డబ్బాలు పాతాలు వేసుకుని వీధులు వెంట తిరిగే నాకు ఎక్కడా చూసినా ఎటు చూసినా అన్ని కంతలే కనిపిస్తాయి. అందుకే ఉన్న కళ్ళు మూసేసుకుని నా భేటీని రక్షించు అని అలాగే అప్ప చెప్పాను భాయి. నాకు మాత్రం అంతకంటే దిక్కే ఉంది భాయ్, నా బేబీని కూడా ఆ ప్రభువుకి అప్పగిస్తున్నా. నీట ముంచినా పాల ముంచినా ఆ రక్షకుడితే అది మాట. ఇంకా బాధపడకుండా ఊరుకో, ఆడ పిల్లలు పుట్టించిన అలా వాళ్ళకి మొగుళ్ళని ఎక్కడో పుట్టించి ఉంటాడు, సమయం వస్తే వాళ్లే వెతుక్కుని వస్తారు. భాయ్ మళ్ళీ కలుస్తాం, నేను వెళ్ళొస్తాను. ఆ మాత్రం ఆశ ఎవరికైనా ఉంటుందో? నీకు మరీ కక్కలే, ఎలా వేస్తే చేప పడకుండా ఉంటుందో? పగల్ పట్ట పగల్ నడి పగల్లో పరువు తీస్తా. నేనేం చేశాను? నీ ఆశ నిన్ను పడేసింది. చుట్టల మీద ఆశ పడి నీ చేతుల్లో పడ్డాను రా సైత. నూరు గొడ్డులు తిన్నా రాబందు ఒక గాల్ వానికి సస్తుంది అంట. ఎందుకురా నీకు ఈ తంట? అయితే ఇంత చుట్ట రే మసీద్ని మింగేవాడికి మక్క మింగేవాడు ఒకడు వస్తాడు రా బచ్చ. ఏమిట్రా పెద్ద మనిషితో అల్లరి? మంచినీళ్ళు తీసుకురా. ఏరా వినపట్లే?
బాబా ఇదిగోండి పేరు అందులోనే ఉంది కదండి నీ నోటితో చెప్తే ముత్యాలు రాలిపోతాయా రోసీ బేబీ చాలా బాగుంది వయసు వయసు ఎంతంటే పాలకమే ఇరవై తండ్రి పేరు ముత్తయ్య కదూ మా నాన్నగారి పేరు డేవీ మాది విజయవాడ బేబీ తండ్రికి కళ్ళు లేవు ఆమెకు తండ్రి తప్ప మరెవరూ లేరు బేబీ అమాయకురాలు మంచి పిల్ల అవన్నీ ఇందులో ఉన్నాయండి అంతేకాదు పరిచయం లేని మగాడిని చూస్తే బేబీకి ఎంతో భయం ఎవరైనా మగవాడు తన వెనక వస్తే ఆ వ్యక్తి తన కోసమే వస్తున్నాడని పరుగులు తీస్తుంది క్షమించండి ఆ రోజు నాదే పొరపాటు అయిపోయింది దాంతో బొమ్మలా కొయ్యబారిపోయాడు అబ్బా నువ్వు మాత్రం నీ వయ్యారపు నడకలతో బాబుగారిని వెర్రెక్కించి నీ వెంటపడేలా చేసుకోలేదు అదేం కాదులే దారి తెలియక ఆయనే వెంటపడ్డారు అలాగా అయితే ఇప్పటిదాకా బాబుగారు నువ్వు ఆఫీసులో ఏ రహస్యాలు మాట్లాడుకోలేదా రహస్యాలా మాకే ఉంటాయే మాట్లాడుకునేందుకు నాకు తెలియదనుకోకు నువ్వు బయటకు వస్తుండగా నీ ముఖం చూడగానే అనుకున్నానులే ఏమని ఏమనా ఎర్ర ఎర్రగా కంది మందార పూలా ఎందుకైందా అని ఎర్రబడిందా ఎందుకే ఏమో నాకేం తెలుసు బాబుగారిని చూడగానే నీ మనసులో ఏ వింత భావాలు గంతులేశాయో ఏమో చీ బాబే అదిగో బాబుగారి పేరు వినగానే నీ బుగ్గలు ఎలా కందాయో చూడు వచ్చారా అని కంగారు పడుతున్నావా మీ ఇంటికే వచ్చాను మా ఇంటికా రండి రండి నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు రండి మా నాన్న ఎవరమ్మా మా తాళ కంపెనీ ఆఫీస్ లేదు ఆఫీసు సొసైటీ గారు వచ్చారు నాన్న పిచ్చి పిల్ల సొసైటీ గారేటమ్మా ఆ సొసైటీకి కొత్త సెక్రటరీగా వచ్చానండి అవునన్నా నన్ను బాబు అంటారండి నమస్కారం బాబు నమస్తే అమ్మా బాబుగారు కూర్చుంది ఏదైనా అక్కర్లేదండి నేను కూర్చునే ఉన్నా నేను మిమ్మల్ని చూడాలని వచ్చాను అంతేకాదు మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చాను చాలా సంతోషం బాబు ఈ పేదవాడిని చూడటానికి మీరు వచ్చారు కానీ మిమ్మల్ని చూడటానికి ఆ భగవంతుడు నాకు కళ్ళు ఇవ్వలేదు లోకం తీరు చూస్తుంటే కళ్ళు లేకపోవటమే మంచిది అనిపిస్తున్నాయి ఈ రోజుల్లో
మీరు కళ్ళు లేవని బాధపడుతున్నారు. అయినా మీ అమ్మాయే మీకు ఈ కళ్ళతో సమానం. కానీ తల్లి లేని నా బేబీకి ఆ యేసు ప్రభు తప్ప మరో దిక్కు లేదు బాబు. ఎందుకు నాన్న, ఇంటికి వచ్చిన వాళ్ళతో మన కష్టాలు చెప్పుకుంటాం. నేను పరాయి వాడినైనా పరుల క్షేమం కోరేవాడిని. నాకు ఇక నానే వాళ్ళు ఎవరూ లేరు. మీలాంటి వారే తోడు నీట. కాఫీ తీసుకో నాన్న. అప్పుడే తయారు చేసావమ్మా కాఫీ. సరిగాని ముందు బాబు గారికి ఏమా ఇచ్చింది లేండి. చూడండి, మీ అమ్మాయి చాలా తెలివైందే కానీ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ లో సంతకం చేయడమే మర్చిపోయింది. అయ్యో అదేమిటి బాబు, ఆ ఫారంలో సంతకం పెట్టాలనేగా అమ్మాయి ఇక్కడికి వచ్చింది. వచ్చింది వచ్చింది. ఏ పరధ్యానంలో ఉందో ఏమో అసలు సంగతే మర్చిపోయింది. ఈ రాత్రికి వీటిని అర్జెంటుగా పంపించాలి, అందుకే ఈ ఫారం నేను తీసుకురావాల్సి వచ్చింది. అయ్యో తన మతిమరుపుతో మీకు శ్రమ కలిగించిందా బాబు గారు? ఇది ఒక అందుకు మంచిదేలండి. ఈ విధంగా మీతో పరిచయం పొందే అదృష్టం కలిగింది. బేబీ ఈ ఫారంలో సంతకం చెయ్యి. అక్కడ కాదు, ఇక్కడ. ఇంకా మీరు 25 రూపాయలు డిపాజిట్ కట్టాలి, అప్పుడే రాట్నం మీకు సగం ధరకు వస్తుంది. 25 రూపాయలా బాబు గారు? పోనీ, ఆ డబ్బు రేపు కట్టొచ్చండి. దానికి వెళ్ళండి, అలాగే పంపించండి. మరి నేను వెళ్ళానా? వెళ్తాడు ఆయన.
మధులు చెప్పవా నీ ఎడలోని గొప్పను చూపించవా అందుకే రోజు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూడకపోతే నాకేం తోచదు. భీమా, నీ ఆప్యాయతను మాకు పంచిపెట్టి మా ఏమిటో ఈ రుణానుబంధం? అది కాదు మామ, మనసులు మమతలు నిండుగా ఉన్న ఇల్లే స్వర్గం. అలాంటి స్వర్గాన్ని కోరుకొని వాడు ఉంటాడు. అయితే బాబా, మా ఇల్లు స్వర్గం అన్నమాట. అంతేకాదు, దేవతలు కూడా మీలాగే ఉంటారన్న అభిప్రాయం. అమ్మో, మమ్మల్ని ఆకాశానికి ఎత్తిస్తున్నావు. ఆత్మీయత కంటే ఆకాశం చాలా చిన్నది బేబీ. మాటలు మధురంగానే ఉంటాయి, మనస్సు కూడా. అది నాకేం తెలుసు? నాకు తెలుసమ్మా, వాడి మనసు వెన్నలాంటిది. అయితే ఇంకే, మనకు నెయ్యి కావాలంటే బావ మనసు కత్తిస్తే సరే. పిచ్చి పిల్ల, చూసావా భీమా, నిన్ను ఉడికించడం అంటే అమ్మాయికి ఎంతో సరదా. అవునవును, నాకు తెలుసుగా, బేబీ బహు పెంకి రకం. భీమా, ఎవరి దగ్గరైనా నాకు 25 రూపాయలు అప్పిప్పించాలరా, వడ్డీతో సహా 4 రోజుల్లో ఇచ్చేస్తా. నీకు ఇప్పుడు డబ్బుతో అంత అవసరమే వచ్చింది మామ? ఆ సొసైటీ బాబు గారు వచ్చి రావటానికి అడ్వాన్స్ కట్టాలన్నారు, అందుకు ఆయన ఇక్కడికి వచ్చింది. అవును, రేపు పంపిస్తానని చెప్పి. వడ్డీ ఎంతైనా పర్వాలేదురా, డబ్బు మాత్రం అవసరం. ఈ మాత్రం దానికి వడ్డీ ఎందుకులే మామ, డబ్బు నేనే ఇస్తాను. వడ్డీ కాదు కదా, అసలు కూడా ఇవ్వనక్కర్లేదు. అదేం మాట్రా, అసలైనా తప్పకుండా తీసుకోవాలి. చూడు మామ, నేనా ఒంటరి గాని ఏదో పనిచేసి సంపాదిస్తున్నాను. ఎంతైనా ఏం పర్వాలేదు, సాయంత్రానికి డబ్బు తీసుకొచ్చిస్తాను. నేను వెళ్ళిరానా? మంచి, వెళ్ళరా, వెళ్ళరా. భీమా, ఎంత మంచివాడిరా. బావా, బావా. బేబీ, ఎందుకిది? కానుక. ఎవరికి? నీకి. నాక? నేనెప్పుడు కానుకలు కోరలేదే. నువ్వు కోరకపోయినా నాకే కోరిక కలిగి తెచ్చాను. వద్దు బావా, నాకు చాలా చీరలున్నాయి. నేనిస్తే తప్పకుండా తీసుకుంటావని, నీ మనస్సు ఎంతో ఆనందపడుతుందని అనుకున్నాను. ఒకవేళ నాదే పొరపాటైతే? ఇలా ఈ బావా, ఈసారికి తీసుకుంటున్నాను, ఇక మీదట ఎప్పుడు తీసుకురావద్దు. అమ్మా, బేబీ. ఏంటన్నా?
సొసైటీ కట్టాల్సిన డబ్బు బావ తెచ్చిస్తానమ్మా సాయంత్రానికి. ఇవ్వమని అడిగావా? నేను అడగలేదమ్మా, ఎక్కడైనా అప్పు ఇప్పించురా అన్నాను, తనే ఇస్తానన్నాడు. బావ దగ్గర డబ్బు తీసుకోవద్దునన్నా. ఏమా నీకు తెలియదు నాన్న, వేరే ఎవరినైనా అడిగి తీసుకుందా. ఒకవేళ బావ డబ్బు తెచ్చినా తీసుకోవద్దు. అదేమిటమ్మా, అదేం బాగుంటుందమ్మా? మన మీద ఎంత అభిమానంతో కదా వాడు డబ్బు తెచ్చిస్తాడు, తీరా వాడు తెచ్చాక మనం తీసుకోకపోతే పాపం వాడి మనసు ఎంత బాధపడుతుందో తెలుసమ్మా. అదిగాక వాడు మనల్ని మన కుటుంబాన్ని తన సొంతంగా భావిస్తున్నప్పుడు అమ్మా వాడు ఏం తెచ్చినా మనం తీసుకో తీరాలమ్మా. సరే, నేను చెప్పవలసింది ఏదో చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఏమనమ్మా, నేను బాగా ఆలోచించే చెప్పాను, ఇందులో తప్పేం లేదని నా ఉద్దేశం. ముక్కే కదా భాయ్, ఆ చొట్ల కట్ట కూడా నాదే ఇచ్చాయి. ఏమనుకున్నావు? నీ అమ్మ అనుకున్నావా రోడ్డు, నీ అబ్బా అనుకున్నావా? ఏమనుకున్నావు రోడ్డు మీద సొత్తు నీదనుకున్నావా? మరి ఏమనుకున్నావు? ఏమనుకున్నావు? మర్యాదగా చుట్టల కట్ట ఇచ్చే భాయ్. ఇది చుట్టల కట్ట అయితే ఆ చుట్టల కట్ట ఎన్ని చుట్టలు ఉన్నాయో చెప్పు మళ్ళా. ఇలా వచ్చావా? 20 25 అది 20 25 అక్కడికి వెళ్తాం అంతా మంచిది కాదమ్మా. నాతో అక్కడికి వచ్చే వాళ్ళంతా ఆడవాళ్లేగా బాబా. అరే అక్కడ కొంప తీసే కొండ ముచ్చులు ఉన్నాయి. ఏంటి మామా కొండ ముచ్చులు అంటున్నావు? రే నేను నీకు మామన్ రా బేవకు. ఇవాళ కాకపోతే రేపు అవుతావు, రేపు కాకపోతే ఎల్లుండి అవుతావు, ఎల్లుండి కాకపోతే తర్వాత అవుతావు. నా కొంపకి ఎందుకు వచ్చావు రా నువ్వు? ఎందుకు వచ్చావు నీకు తెలియదా? పీచు ధరా కోసం వచ్చా. పీచు ధరా నాచు ధరా? ఇక్కడ నుంచి పోతావు లేకపోతే కాళ్ళు విరగ కొట్టామంటావు. కాళ్ళు విరగ కొడితే రేపు నువ్వు నీ బేటీ బుధం మీద తిప్పాలా? ఎందుకు మామా నీకు తిప్పాలి? అరే మళ్ళీ మా అమ్మ చెప్తో బస్ మాట నువ్వు మాట్లాడు చెప్తా. దీన్ని జంజడప్ చేయాలి బేటి, దీన్ని జంజడప్ చేయాలి. మన గడ్డి తిని మన్ని పొడిచే బుద్ధి వచ్చింది తిప్పి జంజడప్. అడిగావా? ఎవరిని? నీ మనసు. ఏమని? నా గురించి ఏమనుకుంటోంది అని. చాలా బాగా చెప్పింది.
వెరీ గుడ్. నేను అడిగాను నా మనసు బేబీ గురించి ఏమిటా అని. నీ గురించి కూడా చాలా బాగా చెప్పింది. జరిగిందంతా ఒక అద్భుతమైన కలలా అనిపించింది. మరి నీకు ఆ పాస్బుక్ ఇవ్వండి, నేను వెళ్ళాలి. నిన్ను ఇలా పంపించేస్తే ఎలా? నీతో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలి, కూర్చో. అమ్మో, ఎవరైనా చూసారంటే? అలా అంటే కుదరదు. ఇక నుంచి ఇలాంటి నాసిరకం తాళ్ళు తెచ్చావంటే అసలు తీసుకోను. లడకాకి లడికి మీద ఇదిగా ఉంది, లడికికి లడక మీద అదిగా ఉంది. అది ఇది ఓ సమస్త. మొత్తం పువ్వులు ఎంత తీస్తా? 75 పైసలు. 75 పైసలా? చెల్లు ఖాళీగా లేవు, చెల్లు పైసలు నా తీస్తా. ఇందులో ఏముందిరా పైసలా నీ బొందా? ఒరే రజత్, ఒరే రజత్, నేనే దొరికిందిరా నీకు మోసం చేయడానికి. ఊరు నీ జిమ్మాడా? బేబీ, ఓ బేబీ. ఏ రజా? ఏమీ లేదు, కళ్ళు మూసుకొని చేతులు ముందుకి పెట్టు, లేకపోతే గుస్సా వస్తుంది మళ్ళా. కళ్ళు మూసుకో. ఎందుకు? ఎందుకేమిటి? ఈ పూల కన్నా మెత్తని మనసున్న మనిషి ఇచ్చిండు. మనసున్నవారా? అంతేకాదు, నీతో విషయం చెప్పమనిండు. నువ్వు చెప్పేదేమిటో నాకు అర్థం కావట్లేదు సరిగ్గా. అదే సరిగ్గా సాయంత్రం 5 గంటలకి నీకోసం కళ్ళగట్టు దగ్గర ఎదురు చూస్తానని నిండు. నువ్వు రాకపోతే చెప్పేనా ఏడు, ఏడ్చేనా చెప్పు. అయితే చెప్పి ఏడుస్తా, నువ్వు రాకపోతే ఆ కల్వలో దిగి చచ్చిపోతానని నిండు బాబు. బాబా? అమ్మో, ఏంటయ్యా రజాక్, పొద్దుటే సరుకులు చెయ్యట్టు, కొనే బేరవేనా? హాయ్ అల్లా, పట్ట పగలు కొట్టుకొచ్చేది కొనడానికి కాక కొల కొట్టడానికి అనుకున్నావా? మళ్ళా లడ్డు ఎలా ఇస్తావు? కిలో 6 రూపాయలు. అయితే అయింది కానీ వయసు వచ్చిన ఆడపిల్ల లాగుంది, కట్టు ఒకరా కిలో. ఎర్రి మగ నాకే చుట్టవేరా, పాత్ర వేసి 1 కిలో తీ. కట్కో కట్కో, సంతోషంగా కట్కో. ఏమాది ఆ షావుకార్, ఆ మైసూర్ పాక్ ఎంత అన్నావు? అదేంతే. అలాగైతే ఆ లడ్డు బదులు మైసూర్ పాక్ కట్టు. ఏదైతేనే అదే కట్రా. కట్టుకో కట్టుకో, సంతోషంగా కట్టుకో. ఇంటికి వెళ్ళి బాబు. దారం కట్టబోగా అప్పు. వేడి వేడి జాంగ్రీ వచ్చింది లేదు, మాకు చెప్పింది లేదు. ఈ మైసూర్ పాకు బదులు మాకు జాంగ్రీ కట్టి పెట్టి. ఏం కావాలో సార్ చెప్పరాదా? కోపం ఎందుకు రా, వారికి ఏం కావాలో అదే. ఎందుకు కోపం మీకు? ఎందుకు గుస్తా మీకు? నీ నాన్నకు నేనే గుస్తా, నీకెందుకు అయ్యా? కట్టుకో, సంతోషంగా కట్టుకో. కుర్రాడు కదండి, కూర్చోండి బాబు. ఏమీ కుర్రాడు. వస్తా షావుకార్. జాంగ్రీ డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతా? ఎందుకు ఇవ్వాలి? మైసూర్ పాక్ బదులు కదా తీసుకున్నా. పోనీ మైసూర్ పాక్ డబ్బులు ఇయ్యి. ఎందుకు ఎందుకు ఇవ్వాలయ్యా? లడ్డు బదులు కదా అడిగినా. లడ్డు డబ్బులు ఏవయ్యా? తీసుకొని లడ్డుకి డబ్బు ఎవడిస్తాడు నీకు? భలే న్యాయమయ్యా, ఏమి న్యాయమయ్యా ఇది? అవునవును, లడ్డూలు తీసుకోలేదుగా, వెళ్ళి. మరి వస్తా. జాంగి డబ్బులు ఎవరిగా? అరే ముద్దు మహా. ఏమిటి రజాక్? సార్ నోరు తెరవండి సార్. నోరు తెరవాలా? నోరు తెరవండి సార్, లేకపోతే నాకు గుస్సా వస్తుంది మళ్ళా. ఇదా సార్, మిఠాయి కన్నా మిఠాయిన పిల్ల ఇచ్చింది సార్. పిల్ల ఇచ్చిందా? అవును సార, మీతో మంచి విషయం కూడా చెప్పి రమ్మని సార్. ఏమిటి? డొంక తిరుగుడు? అదే సార, డొంక తిరగగానే కాల్వ గట్టు. ఆ కాల్వ గట్టు మీద ఆ పిల్ల సాయంత్రం ఉంటానంది, మిమ్మల్ని అక్కడికి రమ్మంది. మీరు చెప్పైనా ఏడు, ఏడ్చైనా చెప్పు. అదే చెప్పాడు సార్, మీరు రాకపోతే బీబీ కాలంలో పడి చచ్చిపోతానండి. బేబీ
దానివే నేనా నువ్వే ఆఫీసులో నాతో మాట్లాడటానికే అంత సిగ్గుపడ్డావే ఏకాంతంగా ఇక్కడ కలుసుకోమని చెప్పడానికి అంత ధైర్యం ఎలా వచ్చిందో నేను కబురం పేనా మీరేగా సాయంకాలం కాలవగట్ట దగ్గర కలుసుకుందామని కబురంపించింది నేనా ఎవరు చెప్పారు మీ గుమస్తా రజాక్ రజాక్ నువ్వు రమ్మన్నావ నాతో చెప్పాడే నాకు చెప్పి మీకు చెప్పాడా ఆ సైకిల్ నాదిరా నేనుండగా ఎందుకు భయం ఆడగాని అర్ధరాత్రి పూట ఒంటరిగా రావటం ఎవరైనా చూస్తే ఎవరూ చూడకూడదనేగా ఇలాంటి ప్రశాంత వాతావరణంలో కలుసుకోవటం అయినా ఒకవేళ చూశారే అనుకో ఏ మీకే మీరు మగవారు కలవారు కనుక లోకాన్ని లెక్క చేయకపోవచ్చు దానివల్ల మీకే ప్రమాదం లేదు కానీ రెక్కాడితే గాని డొక్కాన్ని మారాంటి కూలి ప్రజలకు పరువే బంగారం పొరపాటున కాలు జారితే లోకం వేసి అపవాదులకు తట్టుకోలేక కృంగి కృశించిపోవాలి మాలాంటి పేదవాళ్ల పని సుడిగాలిలో దీపాలు ఆరిపోతే మళ్ళీ నేను ఆరిపోనిస్తాను నమ్మమంటారా తప్పకుండా చూడు బేబీ నన్ను అర్థం చేసుకోవటానికి తగ్గ అవకాశం నీకు దొరకలేదు కారణం కొద్ది కాలంలోనే గాఢంగా పరిచయం అయ్యాం కానీ ఈ పరిచయం చిరకాలం ఎడబాయని బంధంగా ఉండిపోవాలి అందుకే దాన్ని బలీయం చేయటానికి నిన్ను నా భార్యగా స్వీకరిస్తున్నా నన్ను అనుమానిస్తున్నావు బేబీ ఈ ప్రకృతి సాక్షిగా చెప్తున్నాను నువ్వే నా జీవిత సారథివి ఎన్నడు వీడని కౌగిలి మన ఎదలను కలిపిన రాత్రి విరభూసెను నేడే అనురాగం కరుణించెను తానే ఆ దైవం ఇది ఎన్నడు వీడని కౌగిలి
అనుభవమంతా నాదేలే ఇది అడవిడని కౌగిలే మన ఎదలను కలిపిన రాత్రి వీరభూషను నేడే అనురాగం కరుణించెను తానే ఆ దైవం ఇది ఎన్నడు వీడని కౌగిలి ఇది ఎన్నడు వీడని కౌగిలి మన ఎదలను కలిపిన రాత్రి విరభూషను నేడే అనురాగం కరుణించెను తానే ఆ దైవం ఇది ఎన్నడు వీడని కౌగిలి అలా నోరు ముసుకునే కూకునో ఏమైనా చిత్రాలుంటే చెప్పరా? చెప్పాలంటే మానవుళ్ళనే ఉందిరా చిత్రం, అయినా నాకెందుకులే. ఊళ్ళో గొడవలు మనకెందుకురా, మన పనేదో మనం చూసుకోక. అదేట్రా, ఈ అలయన్స్ చెప్పపోయినా రేపు ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిదే. అమ్మో, అదేదో అయితే తొందరగా తెలుసుకోవాల్సిందే. ఒరే సత్తే, నువ్వు తొందరగా చెప్పడం తర్వాయి, నువ్వు ఊళ్ళో వాళ్ళందరికీ ఒక్క నిమిషంలో ఉఫ్ ఉఫ్ అని ఊదేస్తా. అదేరా, మన సొసైటీ బాబు లేడు లేక ఉన్నాడు. ఆ బాబు ప్రేమ కాదే ఆయన, ఆడోళ్ళని మా తేలిగ్గా బొట్లో వేసేసుకుంటున్నట్. ఎవరు చెప్పారా? నా పెళ్ళం నీ పెళ్ళం పెట్టా. అది నేను సాయంత్రం అంతా ఆడి పెట్టుకుని సొసైటీకి వెళ్ళిందంట. అది రోజు చూసేపనే కదరా. ఏమైనా ఉండరా, పాస్బుక్ రాయించుకుందుకు సెక్రటరీ గదులకు పోతుంటే ఆ గదిలో నుంచి ఒకటే ప్రేమ సంభాషణ, ఒకటే గుసగుస గుసగుస. ఏటో అన్న అసలు తొందరగా చెప్పాడాయి. అదేటో వినాలనే నా పెళ్ళం గుమ్మం పక్కనే నక్కిందంట. అరే సత్యబాబు, దాని బుద్ధి పోలిచింది కదరా. చెప్పలేరా? అరే సత్యగా, ఇంతకా ప్రేమ పట్టి లేవర్రా. అదే దానికి అనుమానం వచ్చి వాళ్ళెవరో కొంతలో నుంచి వద్దాం అనుకుందంట. కొంత కనపడపోయేసరికి గుబుక్కుని గదిలో దూరిందంట. తీరా చూసేసరికి సెక్రటరీతో మాట్లాడేది ఎవరే అనుకున్నా. ఎవర్రా? పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాల్తాయి. అదేంట్రా, చూసి చూసే చెప్పడంలో తప్పే ఉంది. నేను రాత్రి వాళ్ళు ఇద్దరు కలుసుకోవాలి అనుకున్నారట. కలుసుకున్నారో ఏమో. నువ్వే నా కొత్తగా వచ్చిన సెక్రటరీ. మీరు? నేనెవరైతే నీకు? అసలు నీకు ఇక్కడ ఏమిటి పని? మర్యాద తెలియని మనుషులతో మాట్లాడటం నాకు అలవాట్లేదు. ఆ మర్యాద నీకు తెలియదు కాబట్టి నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఈ ఆఫీస్ లో ఉద్యోగం చేయాలన్నా, ఈ ఊళ్ళో మంచిగా ఉండాలన్నా వెంటనే నీ ప్రవర్తన మార్చుకోవాలి, లేదా ఇంటికి వెళ్ళిపోవాలి. ఏమిటి, ఈ ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉండటం పోవటం నీ చేతుల్లో ఉందన్నమాట. అయినా మంచి కోసం చెప్తున్నాను మిస్టర్, నా ప్రవర్తన మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు హెచ్చరిస్తే భయపడే మనిషిని కాదు. అయితే ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పు. నువ్వు ఈ ఆఫీసులో పనిచేయడానికి వచ్చావా, సొసైటీకి వచ్చే ఆడపిల్లల్ని ప్రేమించడానికి వచ్చావా? వీలైతే రెండూ జరుగుతూనే ఉంటాయి. చేతనైతే, ఛాన్స్ దొరికితే నువ్వు ప్రేమించు, నాకేం అభ్యంతరం లేదు. మా ఆటలు ఇక్కడ సాగు. గాలిపటాలాంటి మీ బస్తీ సౌకర్యాల ప్రేమేమిటో మాకు బాగా తెలుసు. కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కన్నపిల్లల్ని లొంగ తీసుకోవటం ప్రేమ కాదు, పచ్చి మోసం. మిస్టర్, అనవసరంగా వాడటం మంచిది కాదు.
అసలు సంగతి ఏమిటో చెప్పు. బేబీకి నీకు ఎలాంటి సంబంధం ఉండడానికి వీల్లేదు. అదే నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలి. మాట్లాడాలి. వీల్లేదనటానికి నువ్వెవరు? చెప్పాలా? చెప్పి తీరాలి. అసలు బేబీకి నువ్వేమవుతావు? సోదరుడివా, తండ్రివా, మామవా, లేక మేనత్త కొడుకువా? ఓ, ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరి తరఫున వకాల్తా పుచ్చుకున్న వకీలు అన్నమాట. నువ్వు అడిగే ప్రశ్నలన్నిటికన్నా ఎక్కువ బాధ్యత గలవాడి. ఆమె బాగు కోరేవాడి. అందుకే బేబీ మధ్య నీ మధ్య ఎలాంటి సంబంధం లేకుండా చేయగలవా? తప్పకుండా. బెదిరిస్తున్నావా? కాదు, మంచిగానే చెప్తున్నా. నా సలహా పాటించావా ఈ ఊళ్ళో ఉండగలుగుతావు, లేదా భీమనను గురించి ఎవరినన్నా అడుగు చెప్తారు. ప్రాణానికి ప్రాణం ఇస్తాడు, పంత వస్తే ప్రాణం తీస్తాడు. ఎవరది? ఎవరు? ఎవరంటే మాట్లాడరా. నేను. నువ్వా భీమా? ఏయా, చుట్టలు పట్టుకెళ్తావా? ఇప్పుడు వాటి కోసం రాలేదు. మరి బేబీ ఇంట్లో లేదా? లేదయ్యా, బయటికి వెళ్ళింది. ఎందుకు భీమా, వెళ్ళిపోయావా? లేదు మామ, ఇక్కడే ఉన్నా. మరి మాట్లాడవే. ఏం లేదు మామ, నీతో ఒక విషయం చెప్పాలని వచ్చా. ఏంట్రా అది? నీటిలో పడ్డ వాళ్ళు ఏమవుతారు? మునిగిపోతారు. నిప్పునట్టుకున్న వాళ్ళు కాలిపోతారు. మొగాడి వల్ల పడ్డ ఆడది అన్యాయం అయిపోతుంది. అదే మన బేబీకి జరగకుండా చూసుకో. భీమా, ఏమిటి ఏమిటి నన్ను అనేది ఏమిటి? అది చెప్పడానికే వచ్చా. ఊళ్ళో వాళ్ళు అనుకుంటుంటే నాకు చాలా బాధ కలిగింది. భీమా, అసలు ఏం జరిగింది? భీమా, మన బేబీని గురించి ఎవరెవరుకుంటున్నారా? ఎవరుకుంటున్నారు భీమా? అవన్నీ అడిగి ప్రయోజనం లేదు మా. అనకూడని మాటలే అంటున్నారు. వాళ్ళు అనుకునేవన్నీ అబద్ధాలే కావచ్చు. అయినా ఒక పెళ్లి గాని పిల్ల గురించి తలొక రకంగా అనుకుంటుంటే చెడుపు ఎవరికి? అందుకే బేబీ ఇల్లు కదిలి వెళ్ళటానికి వీల్లేదు. సొసైటీ కానీ మరెక్కడికైనా కానీ. భీమా, కానీ పెంచి పెద్ద చేసిన తండ్రిగా నా బిడ్డ మీద నాకు విశ్వాసం ఉందిరా. దాని గుణంలో గాని నడతలో గాని ఏ లోపం ఉండదని నా నమ్మకం. అదేమిటి మామ, మన నమ్మకాలతో విశ్వాసాలతో వాళ్ళ నోళ్లు మూయించగలమా? లోకాన్ని నమ్మించగలమా? అదంతా ఒట్టి మాట. వయసు వచ్చిన ఆడపిల్ల అందరి ఎదుట తిరుగుతూ ఉంటే ఆడిపోసుకోవటం సహజం. భీమా, లోకులు పాపులు. నా బిడ్డ నిప్పు లాంటిదిరా, నిప్పు లాంటిది. ఎంత నిప్పైనా నీళ్లకు లోకువి. అందుకే ఊళ్ళో వాళ్ళు పుకార్లు పెంచేలోగా బేబీకి పెళ్లి చేయటం చాలా మంచిదని నా ఉద్దేశం. నా కడుపులో బాధ అదే. ఊట గడవటమే కష్టంగా ఉంటే పెళ్ళి ఎలా జరుగుతుందిరా? పైగా లేనిపోని అపవాదులన్నీ ఇలా నెత్తిన పడుతుంటే ఎవరు చూసుకుంటారా? భీమా, నేను నిజం చెప్తున్నాను. ఎదిగిన ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే తల్లిదండ్రుల గుండెల మీద కుంపటిరా, నిప్పుల కుంపటి. అవిటి బ్రతుకు అనాథ బ్రతుకు చేసి ఆ ప్రభు నన్ను లోకంలో వదిలేశాడు. దాని తల్లి బ్రతికుంటే దాని వేదన అర్థం చేసుకుని కడుపులో పెట్టుకొని కాపాడేది. ఏ ప్రభువా, కళ్ళు లేకుండా చేసి ఈ పాపాలని చూడకుండా నన్ను కాపాడిన రక్షకుడివి. ఈ చెడు వార్తలు వినకుండా నన్ను నీలో చేర్చుకోలేవా? జీవితంలో ఆశా ధైర్యం కోల్పోతే మిగిలేది నిరాశ వైరాగ్యం. నువ్వు ఏమీ అనుకోకపోతే నాదొక్క సలహా చెప్పు నాయన. మా కుటుంబం మేలు కోరేవాడి నువ్వొక్కడి. అదే మామ, నువ్వు ఇష్టపడితే. ఇష్టపడితే మీ మతం పుచ్చుకుని బేబీని నేను పెళ్లి చేసుకుంటా. భీమా! అవును మామ. బాబు బాబు, మా పాల రక్షకుడి నువ్వేరా? ఆ ప్రభు, ఆ ప్రభు నిన్ను తప్పకుండా కాపాడతాడు. నిన్ను తప్పకుండా కాపాడతాడు నాయన. ఇష్ట ప్రకారమే చేస్తావా మామ? మిగతా ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటా. వస్తా.
అయితే ఈ విషయం మా నాన్నగారితో తప్పకుండా చెప్పి ఉంటాడు. చెబితే చెప్పని, నువ్వు కూడా స్పష్టంగా నిజం చెప్పి. నా అభిప్రాయంలో భీమన్న రావటమే మంచిది. అయినా బేబీ, ఇక ముందు ఇలాంటి గొడవలు పట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈరోజే మా ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నన్ను ఒంటరిదాన్ని చేసి మీరు వెళ్ళిపోతారా? అది కాదు బేబీ, మా అమ్మా నాన్నతో మన పెళ్లి విషయం నిశ్చయించుకుని వస్తాను. అప్పుడు ఇలా చాటుగా కలుసుకునే అవసరం, నలుగురు మనల్ని వేలెత్తి చూపే అవకాశం ఉండదు. వివాహం చేసుకుని ఇద్దరం హాయిగా కాలం గడుపుతాం బేబీ. ఇంకెప్పుడు నీకు ఒంటరితనమే ఉండదు. పెద్దవాణ్ణి నేను కాబట్టి ముందు నేను చెప్పాల్సిందే. సరే నువ్వే చెప్పు నాన్న. మరి
ఆ ప్రభు మనల్ని రక్షించాడమ్మా. దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్క నిరూపించాడమ్మా. ఎన్నాళ్ళ నుంచో నేను వాణ్ణి ఏ విషయమైతే అడగాలని అనుకుంటూ అడగలేక సందేహిస్తున్నాను. ఆ విషయాన్ని ఇవాళ వాడు నన్నే అడిగాడమ్మా. నేను కోరుకున్న కోరిక వెతుక్కుంటూ నా ఇంటికే వచ్చిందమ్మా. అబ్బా, నువ్వు చెప్పేదంటూ నాకు అర్థం కావట్లేదు నాన్న. అదేనమ్మా, మరి మనం వీళ్ళేడమ్మా భీమన్న, వాడి విషయమే. ఆ ప్రభు వాడి హృదయంలో చొరబడి ఈ సువార్త పలికించాడమ్మా. ఏమన్నా? భీమన్న నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడమ్మా. అవునమ్మా, వాడు చేసుకుంటానంటవే తర్వాయి సరేనని మాట చేశాను. వాడు ఎంతో సంతోషంతో పొంగిపోయాడమ్మా, నేను పొంగిపోయాను. అంత రక్షకుడి కృప. జీవితంలో ఒక పెద్ద బరువు నా నెత్తి మించి దిగిపోతుంది. అది కాదు నాన్న. ఇంకా నువ్వేం చెప్పనక్కర్లేదమ్మా, నాకంతా తెలుసు. మన ఇద్దరి అభిప్రాయాలు ఎప్పుడు వేరు కావు. కాబోవు. ఏమన్నంటే నాకెంత ఇష్టమో అంతకంటే నీకు ఎక్కువ ఇష్టం అని కూడా నాకు తెలుసమ్మా. బేబీకి కహానీ చెప్తున్నావు? మంచి ఆనంద సమయంలో వచ్చావు భాయ్. ఆనందమా? ఏమిటి భాయ్, నువ్వు చూస్తే ఖుషిగా ఉన్నావు, బేబీ చూస్తే? ఆడపిల్లలకి పెళ్ళంటే సంతోషం కన్నా అయ్యో పుట్టిల్లు వదిలిపోతున్నావే అన్న దిగులు ఎక్కువ కదా భాయ్. పెళ్ళ ఎవరికి భాయ్? ఇంకెవరికి, భీమన్నకి, మన బేబీకి. అరే, భీమన్కి బేబీకినా? వారవా, ఇద్దరికి ఇద్దరు మంచి జోడీ కుదిరింది. అదృష్టం అంటే వాళ్ళదే భాయ్. భాయ్, అదృష్టం వాళ్ళది కాదు భాయ్, నాది భయ. సంగ అదృష్టం నాది భయ. ఇది ఎన్నడు వీడని కోగిలి మన ఎదలను కలిపిన రాత్రి విరభూసెను నేడే అనురాగం కరుణించెను తానే ఆ దైవం. ఇది ఎన్నడు వీడని కోగిలి. భోజనం సంగతి తర్వాత చూద్దాంలే అమ్మా, నువ్వు చెప్తే నాన్న తప్పకుండా ఒప్పుకుంటాడు. బాగా చెప్పావు. ఆయనకి నాకు నిప్పులో ఉప్పు. నా మాటకి ఎంత విలువిస్తారో నీకు తెలుసుగా. ఏదారంటే గోదారనే రకం. అందులో పెళ్లి సంగతి నేను చెప్తే తప్పకుండా అడ్డం తిరుగుతారు. అయినా పెళ్ళంటే 100 ఏళ్ల పంట బాబు, అనుకోగానే అయిపోయే పనే. ఆ అమ్మాయికి సంబంధించిన మంచి చెడు తెలుసుకోకుండా ఆయన మాత్రం ఎలా ఒప్పుకుంటారా? అన్ని తెలుసుకుని బాగా ఆలోచించుకునే ఈ నిర్ణయానికి వచ్చానమ్మా. కానీ ఒక్కటి మాత్రం నిజం, వాళ్ళు మనలా డబ్బున వాళ్ళు మాత్రం కాదు. పూరిపాకల్లో జీవించే నిరుపేదలు, కష్టజీవులు. మరి అంత నిరుపేదలైతే మన అంతస్తుకి? అంతస్తులు మేడలకుంటే లాభం లేదమ్మా, మనసులకు ఉండాలి. ఎంత డబ్బుంటే మాత్రం గుణం లేని వాళ్లతో సంబంధం ఏమిటమ్మా? అయినా ఒక్క మాట చెప్పనా? ఏమిటది? ఆ అమ్మాయి చాలా మంచిదమ్మా, అన్నీ నీ గుణాలే. నీ కోడలైందంటే ఇంకా రాణిస్తుందమ్మా. ఏమిటో బాబు, నీకేం చెప్పాలో తోచడం లేదు. చెప్పాలా బాగుతూనే తోచడం లేదంటే? ఓ బాబా, నువ్వు ఎప్పుడు వచ్చావా? ఇప్పుడే నాన్న. ఛార్జీ పుచ్చుకొని పట్టుకుని 10 రోజులు కాలేదు, అప్పుడే వచ్చేసావా? పోనీ ఇలా వస్తున్నట్టు కార్డు ముక్కైనా రాయొచ్చుగా. అదేమిటండి, వాడి ఇంటికి రావడానికి ఉత్తరాలు హెచ్చరికలు చేసి రావాలా? అబ్బా, అడిగింది నిన్ను కాదు వాణ్ణి. నువ్వు లోపలకు. సరేలే, మధ్య నాకెందు. అబ్బాయి, నేను ఈ జీవితంలో ఒకటే పొరపాటు చేశాను. ఏమిటి నాన్న? మీ అమ్మను పెళ్లి చేసుకోండి. అబ్బబ్బా, ఊరుకో అమ్మా, ఎప్పుడు ఉండేదేగా. అయిందా? ఇదిగో ఎదైతే ఎరా అబ్బాయ్, అక్కడ నీ బసావాగారాలన్నీ అనుకూలంగా ఉన్నాయా? పర్వాలేదు నాన్న. అవులే, మన ఇంట్లో ఉన్నట్టు ఎలా ఉంటాయి? భోంచేసావా? లేదు నాన్న, నువ్వు వచ్చాక చేద్దామని. ఓహో, పితృభక్తి. ఏమండి, బాబు ముఖ్యమైన పని మీద వచ్చాట. అది వాడు ముఖమే చెబుతాం. అయినా ఇన్నేళ్ళు వచ్చాయి. ఇంకా నాక బాబుకండి. బా చాలండి, అయినా పెళ్లి చేసుకోవాలిగా. నేనా? నువ్వు ఉన్నది చాలా, నాకు ఇంకో పెళ్ళా? చాలండి పరిహాసం, నేను అన్నది బాబు విషయం. ఓహో, వాడు ఒక పిల్లని చూసి వచ్చాడట. ఎక్కడా? పనిచేసే చోట?
అవునండి, బాగుంటుందట, చాలా మంచిదట. పంపదీసి లేపుకొచ్చాడా? ఏం మాటలండి అవి? అయితే పెళ్లి చేసుకోవటానికే నిశ్చయించుకున్నాడు అన్నమాట అని అంటున్నాడు. మాట కూడా ఇచ్చాడట. మరి నేను మాట ఇచ్చిన పిల్ల సంగతి? పోనీ మీ అబ్బా చేసుకుంటాడేమో అడుగు. చాలండి, అనవసరంగా మా అబ్బాని ఇందులోకి లాగడం మంచిది కాదు. ఇలాంటివి మా ఇంట వంటలి. సరే, మా ఇంటి ఆచారం ఏమిటి తెలుసా? తండ్రి మాట కొడుకు నిలబెట్టి తీరవలసిందే. మేరీ, ఇంకో విషయం చెప్పనా? చెప్పండి. మా నాన్న తెచ్చిన సంబంధం నేను చేసుకోకపోతే నువ్వు ఎక్కడ ఉండదానో తెలుసా? తెలియకే మహారాణిలా ఇంట్లోనే ఉండేదాన్ని ఇల్లరకం తెచ్చుకుని. ఆవేశపడకే, మళ్ళీ మూర్చవాకం రాగలదు. ఆ సంగతి నాకు తెలుసులేండి. అయినా పెళ్లి చేసుకునేది బాబు కదా, వాడికే ఇష్టం లేకపోతే. కానీ పెళ్లి చేసుకుని పెళ్ళాంతో అడుగు పెట్టాల్సింది నా ఇంట్లోనే. అందుకని నేను నిశ్చయించిన పిల్లని చేసుకున్నాడా ఈ ఇంట్లో ఉంటాడు, లేదా వాడిష్టం. ఇందులో నువ్వు మాత్రం జోక్యం చేసుకున్నావంటే పళ్ళు రాలుతాయి. వాడిని ఎందుకండి పిలుస్తారు? దర్శనం చేసుకుందామని. ఒరే బాబు, దయచేయండి బాబు గారు, దయచేయండి. ఏం బాబు గారు, పెళ్లికి ఆహ్వానించాలని వచ్చారా? చెప్పేది వినబట్టలే? పెళ్లికి ఆహ్వానించాలని వచ్చావట్రా? కాదు. అయితే పర్వాలేదు. చూడరే, నిన్ను పెంచి పెద్ద చేసిన నాకు నీ పెళ్లి చేయడం పెద్ద కష్టం కాదురా. చూడు, లక్షాధికారి కూతురు, బ్లాక్ మనీ ఏ బోలంత వస్తుందిరా మనకి. మిగతా విషయాలను నేను చూసుకుంటాను, నువ్వేం భయపడక్కర్లేదు. అర్థమైందా నాన్న? ఇంకా ఏమిట్రా నాన్న? నేను అక్కడ మాట ఇచ్చి వచ్చాను. ఎవరికి? పిల్లక. అవును, గొప్ప పని చేశావు. నేను అటువంటి పనే చేసి వచ్చాను. ఈ ఇంట నా మాటగా నీ మాటగా విలువ ఎక్కువ. పిచ్చి పిచ్చి వేషాలు వేయక పోయి కలిచే. మాట ఇచ్చాట మాట. విడికే ఉంది పెద్ద నోరు, ఇంకెవరికి లేదు ఇక్కడ. మల్లెడుగు మల్లెడుగు. అవును, పక్కన ఉన్న నక్కా బొక్కల పాలెంలో మాకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. అక్కడికి పోవాలి, చీకటి పడుతుంది. ఈ రాత్రికి ఎక్కడా ఉండి పోవాలని ఆలోచిస్తున్నా. నీకి ఏమీ అనుకోకపోతే మా ఇంటికి వచ్చే, ఈ రాత్రికి ఉండి పోదు గాని. హాయల్లా, ఈ రాత్రికి ఒంటరిగా నీ ఇంట్లో గడపాలా? అది ఏమీ లేదు సోక్రి, ముసలివాడి మీద నీకు నమ్మకం లేదు. ఈ కాలంలో ముసలి వాళ్ళే ఎక్కువ. ఎక్కువ ఆడపిల్లల్ని దగా చేస్తారు. సోక్రి, నాకు నీ అంత ఒక ఆడపిల్ల ఉంది. ఈ రాత్రికి దాని దగ్గర పడుకుని పొద్దున్నే లేచి వెళ్ళి పొదువుగా. నిజమా? ఈ చెయ్యి పట్టుకుని చెప్తున్నాను. అయితే సరి, ఒంటి ఆడదాన్ని, నిన్ను నమ్మి వస్తున్నా. ఏమిటి చేస్తావో ఏమో. బేటి బేటి వస్తున్నా బాబా. అమ్మా నుంచి చుట్టాలు వచ్చా? ఈ రాత్రికి ఉంటా బాబా. చుట్టాలకి మర్యాద చేయడానికి మజా నుంచి ఏమైనా? నేను చాలా అలసిపోయి వచ్చాను బేటి, నువ్వు వెళ్ళి ఏదైనా తీసుకుని రా. హాయల్లా, దోస్తి వెళ్ళి గరం గరం బిర్యానీ చేస్తే ఎంత బాగుంటుంది. నీకు బిర్యానీ ఇష్టమా? హాయ్ బేటి, అయితే నేను ఇస్మాయిల్ కాక హోటల్కి వెళ్ళి గరం గరం బిర్యానీ తీసుకుని వస్తా. ఆడపిల్లంటే ఇలా ఉండాలి. ఏమి అందం, ఏమి చందం. అవును, నీ పేరేమిటి? రోషనారా. అబ్బా చాలా బాగుంది. నీకన్నానా? అబ్బా ఉండు రోషిణి, నువ్వు అలా పట్టుకుంటే నాకు అదో ఇది లాగా ఉందా? ఉంటుంది, నాకు తెలుసు. నేనే మగాణైతే. అయితే అయితే ఇట్టా ఇట్టా ఇట్టా. నువ్వు అలా కౌగిలించుకుంటే నాకు రజా గుర్తుకొస్తున్నాడు. రజాక వాడెవడు? నా ప్రాణం. అలాగా
అవును ఇక్కడ మన ఇద్దరం తప్ప ఇంకెవరు లేరే ఇంకా ఎందుకు ఆ ముసుగు ముసుగులో నుంది అసలు రహస్యం నీ సూరత్ ఒకసారి చూడాలి చూడాలనుందా అవును అంతా అలా ఉంటే సొంతంగా హాయిగా చూసుకో భలే మోసం చేశావులే ఏం చేయమంటావు మీ అబ్బా సైతాన్ గురించి నాకే మాడవలసి వచ్చింది దీపం ఆరిపోయింది బాబా అగ్గిపెట్ట కనపడం లేదు బాబా సైతాన్ గారు ఉండేటట్లు నువ్వు తలుపు తీ ఏంటి బేటి పట్టుకో ఇది ఇదిగో ఎలిగించు అరే బేటి మన చుట్టా అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందమ్మా ఏమో బాబా అనుకోకుండా నిద్ర పట్టేసింది నీ కేకలు విని లేచాను అరే వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి ఎలాగా వెళ్ళిందమ్మా బేటి నాకు అన్నం వడ్డించు బుర్కా లేదా నీ గోని సంచి తగిలించావు అదే చాలి లోపల ఉంది ఎందుకు అంత సిగ్గు గరం గరం బిర్యానీ తెచ్చాను చాందిని భేటి చాందిని భేటి బాబరే బాబరే మన గడ్డి తిని మనల్ని పొడిచే బుద్ధి వచ్చింది దీనికి దీన్ని బిర్యానీ చేయవాలి పొడిచింది పొడిచింది ఆడా వేషం వేసి తన్ను మోసం చేస్తావు నిన్ను ఏం చేస్తాను నడ్డి నొప్పుతో ఇంట్లో పడి ఉంటావు అరే భగవాన్ నడ్డి నొప్పుతో పడి ఉంటావు వానొత్తి ఇల్లంతా నీళ్ళు అట్టప్పుడు ఈ కొత్త సామాన్లు ఎందుకురా అదిగానే భీమా ఏంటో కొత్తవి ఎంత ఏమిట్రా అదేరా తట్ట అంటట్ట అంటాం బేబీ పొట్ట పొట్టవే కాదురా బేబీ నా ఇంటికి అదేంట్రో బేబీ మీ ఇంటికి రావటం ఏంట్రా నేను బేబీని పెళ్లి చేసుకోబోతున్నాను నువ్వు నిజంగా బేబీని పెళ్లి చేసుకుంటున్నావురా నమ్మమంటావంటరా ఏమేంట్రా నీ ముఖం నువ్వేమో హిందూ ఆమెమో క్రైస్తవు మీ ఇద్దరికి పెళ్లి ఎలా జరుగుద్దిరా అదే మీ మతం పుచ్చుకుని బేబీని పెళ్లి చేసుకుంటాను అందుకే ఈ ఏర్పాట్లన్నీ బేబీ ఇంటికి వచ్చేసరికి అన్ని సిద్ధం చేయాలనుకుంటాను చేసేసాను అప్పుడే కంగారేంట్రా మా ఆచారం ప్రకారం చర్చికి వెళ్ళాలా మనస్తోధన చేయాలా అప్పుడు కదంటారా బేబీ మీ ఇంటికి వచ్చేది అన్ని సవ్యంగానే జరిగిపోతాయిరా వాళ్ళ నాన్నతో అన్ని విషయాలు మాట్లాడే ఖాయం చేసుకున్నా అత్తగా అంతేకాదు రోయ్ పెళ్లి కాగానే పెద్ద విందు ఏర్పాటు చేస్తున్నా మీరంతా తప్పకుండా రావాలి ఏదో పట్టేశాడయ్యా
గారి బుల్బుల్ గారిని ఏదో పట్టేశాడయ్యా. బచ్చి బచ్చికి బచ్చికి బచ్చి బచ్చికి బచ్చి బంజు బిచి బిచికి బిచికి బిచి బిచికి బిచికి బింజు. రోడ్డు మీద పోయే బొమ్మలు ప్రేమిస్తుంటారు, అయ్యో రెప్ప పాటలోనే గాడిద తన్నులు తింటారు. రోడ్డు మీద పోయే బొమ్మలు ప్రేమిస్తుంటారు, రెప్ప పాటలోనే గాడిద తన్నులు తింటారు. ఒళ్ళు కాస్త హున్నమ్మైతే లవ్ కాస్త తిరకాసైతే, ఒళ్ళు కాస్త హున్నమ్మైతే లవ్ కాస్త తిరకాసైతే, కమ్మని పళ్ళు అందని పళ్ళు అబ్బెబ్బే పులుకుంటారు. పొట్టాడయ్యా తాను పొట్టాడయ్యా మనగాడయ్యా భలే మనగాడయ్యా, బుల్బుల్ ప్యారిని ఏదో పట్టేశాడయ్యా. బతికి 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 బంజు బిచి బిచికి బిచికి బిచి బిచికి బిచికి బింజు. పగలంతా అందరు నకిలి పెద్ద మనుషులు, రాత్రిళ్ళు దూరేవన్నీ సందులు గొందులు. పగలంతా అందరు నకిలి పెద్ద మనుషులు, రాత్రిళ్ళు దూరేవన్నీ సందులు గొందులు. ఆ వేళ్లకు అక్కర తీరితే అయ్యగారి పబ్బం గడిస్తే, ఆ వేళకు అక్కర తీరితే అయ్యగారి పబ్బం గడిస్తే, అది తాలును కథ తీరును ఆ ప్రేమ ట్రాన్స్ఫర్ అయిపోవును. కొట్టాడయ్యా తాను కొట్టాడయ్యా మనగాడయ్యా భలే మనగాడయ్యా, బుల్బుల్ ప్యారిని ఏదో పట్టేశాడయ్యా. బతికి 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 బంజు బిచి బిచికి బిచికి బిచి బిచికి బిచికి బింజు. అయితే ఇంతవరకు ఆ బాబు సంగతి నాతో ఎందుకు చెప్పలే? వాళ్ళ నాన్నగారు ఆయన్ని తీసుకొచ్చి నీతో మాట్లాడుతున్నారు. నీతో ఖాయం చేసుకున్న తర్వాత నాతో మాట్లాడేది ఎక్కడైనా పెళ్లి సంగతి మాట్లాడేది ముందుగా పిల్లలతో, నా పిల్లల తల్లిదండ్రులతోనే. ఇటువంటి బుద్ధి తక్కువ వాళ్ళకి పిల్లనియడానికి నేనేమంత మూర్ఖుని కాదేమో. బేబీ నక్కళ్ళంటే పోయాయి కానీ ఆత్మాభిమానం పట్టుకుపోలేదే, ఆత్మాభిమానం పట్టుకు. నాన్న నా మీద వాత్సల్యం, కూతురని మమకారం ఉంటే ఆయన తప్పు క్షమించాలి. ఆయన చాలా మంచివాడు నాన్న. ఏది ఆ మంచి, ఎక్కడే ఆ మంచి? అసలు వాడి ఇదిగో వస్తానని చెప్పాడు నాన్న, ఇంతవరకు రాలేదే, అసలు వస్తాడా అని. తప్పకుండా వస్తాను నాన్న. వీల్లేదు, వాడి ఇక్కడికి వచ్చి రాయి సంబంధం తెరగడానికి వీల్లేదు. నే స్వయంగా భీమన్నకు మాట ఇచ్చాను. నాన్న బాధగా ఉందా బేబీ? నువ్వు ప్రేమించిన వాడికి డబ్బుంటే ఉండదు, నే మాటిచ్చిన వాడికి మనసుంది, మన మీద అభిమానం ఉంది, నువ్వంటే మమతుంది. ఇంతకంటే ఇంతకంటే ఇంకేం కావాలమ్మా, ఇంతకంటే ఇంకేం కావాలమ్మా. నాన్న నన్ను అర్థం చేసుకో నాన్న. అమ్మా నేను అదే చెబుతున్నానమ్మా, నువ్వు నన్ను బాగా అర్థం చేసుకోమ్మా. మన భీమన్న మనకి ఎన్ని సహాయాలు చేశాడో, మనం అంటే ఎంత ప్రాణం ఇస్తున్నాడో నీకు తెలియదమ్మా. చెప్పు, ఇప్పుడు పెళ్లి ముహూర్తం పెట్టిన తర్వాత ఎవడో బాబని వాడిని ప్రేమించాడని చెప్తావమ్మా నువ్వు? నాన్న బేబీ
మాటగా చెప్తున్నా, తండ్రి ననే అభిమానం, కష్టపడి పెంచారనే విశ్వాసం నీలో ఉంటే ఈ పెళ్లికి ఒప్పుకో. లేకపోతే మీ నాన్నను మరిచి. బేబీ బేబీ. ఏమన్నా రానాయనా? ఏమన్నా బేబీ ఇంట్లో లేదా మామ? లేదు బాబు. ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడికే, మన చాంది ఇంటికి వెళ్ళింది. ఇవి తీసుకో మామ. ఏమిటివి? కొత్త బట్టలు నీకు బేబీకి తెచ్చా. కొత్త బట్టల? ఎందుకు? ఎందుకేటి మామ, రేపు గుడికి పోవద్దు? అవును బాబు. మామ నాకు చాలా పనులున్నాయి, నేను పెడతాను. బేబీ వచ్చాక నీ వచ్చి వెళ్ళాను చెప్పు. అట్టగయ్యా. మరి నేను పెడతాను. మంచిది. ప్రభువే నిన్ను కాపాడాలి బాబు. చాలేరా, మరీ ఎక్కువ అయితే బుర్ర తిరిగిపోతుంది. తిరుగుద్ది తిరుగుద్ది. బేబీ ఇంటికి వచ్చాక ఇంకా మోస్తాను లేరా? మోస్తావురా. బేబీ ఇంటికి వచ్చాక నీ నోరే మోస్తాను. బేబీమా, నువ్వు ఎప్పుడైనా మనశోధనకి గుడికి వెళ్ళావంటారు? అరే సత్యగా, నోరమయ్యరా, నీలాగ రెండో పెళ్ళి అనుకున్నాను. నోరమయ్యరా. అరే దేవన్నా, నీకు సంగతి చెప్పాలి. ఎట్రా, అరే జాగ్రత్తగా ను. మనం గుళ్ళోకి వెళ్ళిన తర్వాత స్వాములు వారు నీకు బేబీని చేసుకోవడం సమ్మతమేనని 3 సార్లు అడుగుతారు. మొదటిసారికే నీకు సమ్మతమేనని చెప్పేస్తా. చెప్పేస్తావా? కొడతా. అలా చెప్తే అందరూ నవ్వుతారా, బేబీ అంటే ఎర్రిగా ఎంత పడతావని ఎగతాలు చేస్తారా? అందుచేత 3వ సారి అడిగాక బేబీని చేసుకోవడం నాకు సమ్మతమేనని చెప్పి. అంతమైందా? రే రండిరా. చందబేటి, ఇంకా ఏంటి అమ్మా ఆలస్యం? తీసుకురా. చూడమ్మా బేబీ, ఇల్లాలు కవ్వుతున్న ఈ శుభ సమయంలో కన్నీరు పెట్టకూడదమ్మా. ఆ యేసు ప్రభువుని ధ్యానించుకో, తర్వాత నీ తండ్రి ఆశీర్వాదం తీసుకో కదా. కోవెల గంటల నాదంలో జీవన గానం విందాము. యేసు ప్రభు నిన్ను తప్పకుండా రక్షిస్తాడమ్మా, రక్షిస్తాడు. పవిత్రమైన మన కుల సభ యొక్క చట్టం, రీతి, నీతి, నియమాలను అనుసరించి నీ ఎదుట నిలబడి ఉన్న ఈ బేబీని నీ భార్యగా స్వీకరించడానికి దేవుని నీ మనస్సాక్షిగా సమ్మతించుతున్నావా? సమ్మతమే. బేబీ, పవిత్రమైన మన కుల సభ యొక్క చట్టం, రీతి, నీతి, నియమాలను అనుసరించి నీ ఎదుట నిలబడి ఉన్న భీమన్నను నీ భర్తగా స్వీకరించడానికి దేవుని ఎదుట నీవు మనస్సాక్షిగా సమ్మతించుతున్నా. బేబీ, భీమన్నను నీ భర్తగా స్వీకరించుటకు దేవుని ఎదుట నీవు మనస్సాక్షిగా సమ్మతించుతున్నావా?
అందుకే దాన్ని బలీయం చేయడానికి నిన్ను నా భార్యగా స్వీకరిస్తున్నాను. ఈ ప్రకృతి సాక్షిగా చెప్తున్నాను బేబీ, నువ్వే నా జీవిత సారథి. బేబీ, భీమనను నీ భర్తగా స్వీకరించడానికి దేవుని ఎదుట నీవు మనస్సాక్షిగా సమ్మతించుతున్నావా? లేదు. జరిగింది తలుచుకుంటే నాకు బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది. మగవాళ్ళ మాట కదా అతడు. జాన్, పవిత్రమైన గుడిలో 10 మంది ఎదుట బేబీ నా పరువు తీసింది, నన్ను అవమానపరిచింది. తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఏమన్నా జరిగిన దానికి ఎవడేం చేస్తాడు? నా ఉద్దేశం ప్రకారం ఈ మనశోధన న్యాయంగా జరిగింది. ఎందుకంటావా, అసలు ఆ అమ్మాయికి నీ మీద ఇష్టం లేదేమో. పోతే పోయిందిలారా, లోకలు ఇది ఒక్కటే ఆడదా? లోకం కొట్టుకుపోయిందా? నువ్వు అంటే సరే, నలుగురు తీసుకొచ్చి ఒకేసారి పెళ్లి చేస్తాను. మేముండగా నీకేనా భయం? జాన్, నా మనసు చికాకు ఉంది. దయచేసి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు. వెళ్ళు వెళ్ళు. సరే. నమ్ముకున్న వాళ్ళు నిద్ర వచ్చింది చాలక ఏడుస్తున్నావా సిగ్గులేక? నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. ఉంటేగా అర్థం చేసుకోవడానికి, ఉంటే కదే అర్థం చేసుకోవడానికి. నిన్ను పెళ్లి చేసుకుని నీ మీద వస్తున్న అపవాదులను తొలగించడానికి భీమన్న నీ కోసం తన మతం కూడా మార్చుకున్నాడే. ఆ విశ్వాసమైనా ఉందే నీకు? బుద్ధిహీనురాలా, ఎవడో ముక్కు మొహం తెలియని ఒక పరాయి వాడిని నమ్ముకొని నా గౌరవాన్ని మంటగలుగుతావా నువ్వు? అలా అనుకున్నాను. మిమ్మల్ని అవమానపరచాలి నాకెప్పుడూ లేదు. ఇంతవరకు భీమన్న బావను మన ఇంటికి ఒక దేవునిలా భావించి గౌరవించాను. అంతేగాని మరోలా ఎన్నడూ అనుకోలేదు. అందుకే ఆ రోజు ఎంత నిగ్రహించుకున్నా దేవుని ఎదుట నిజం చెప్పకుండా ఉండలేకపోయాను. జరిగిన దానికి నన్ను క్షమించు నాన్న. మరి ఈ విషయాన్ని నువ్వు నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు? నువ్వే నాకు అవకాశం ఇవ్వలేదు. ఏదో జరిగిపోయింది, ఇంకా ఎందుకు గలాటాబాయి? పెద్దవాడివి, జ్ఞానం తెలిసిన వాడివి. అరే బాయ్, నా బాధ నీకేం తెలుస్తుంది బాయ్? మా జాతి చరిత్రలో గుడిదాకా వెళ్ళిన పెళ్లిళ్ళు ఎప్పుడు ఇంతవరకు ఆగిపోలేదు బాయ్. ఈ దరిద్రం మొదటిసారిగా నా కొప్పలోనే తగలబడింది. ఈ సంగతి పాటికి ఊరంతా తెలిసే ఉంటుంది. ఇంకా దీనికి మొగుడు ఎవడు దొరుకుతాడు బాయ్? మొగుడు అంటూ ఎవడు దొరుకుతాడు బాయ్? అలా తలచకూడదు బాయ్, వాడే వస్తాడు. చూడు బాయ్, బాబు సంగతి అన్ని వివరంగా తెలుసుకున్నాను. ఆయన డేవిడ్ గారి అబ్బాయిట. విజయవాడలో వాళ్ల ఇల్లు మాకు తెలుసు. ఇప్పుడు మా బావ మధ్యతో అక్కడికి పోతూ ఉండేవాణ్ణి. నేను వెళ్ళి ఆయనతో అన్ని విషయాలు మాట్లాడి వస్తాను. అదే ఎందుకు బాయ్? కాంతానికి అనవసరంగా శ్రమ. నువ్వు నాకు అడ్డు చెప్పు, ఆ గొడవలు నేను చూసుకుంటాను. చూడు బాయ్, వీలైతే బాబుని గంట పెట్టుకుని వస్తా. ఇది ఎన్నడు వీడని కౌగిలి మన ఎదలను కలిపిన రాత్రి విరభూషణు నేడే అనురాగం కరుణించెను తానే ఆ దైవం. ఇది ఎన్నడు వీడని కౌగిలి భీమా 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 మావా బాబు, జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుంటూ వచ్చా. నువ్వు నన్ను క్షమిస్తేనే కానీ నేను ఇక్కడికి వెళ్ళనురా. మా ఎంత మాట అన్నావు మామా, బేబీ నన్ను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు నా మామవే. నీ ఆప్యాయత నాకు ఎప్పుడూ కావాలి. నీ రుణం ఎలా తీర్చుకుంటాను మామా? అప్పట్లో నాకు బాధ కలిగిన మాట యథార్థమే, కానీ ఇప్పుడు నా మనసులో అదేమీ లేదు. అసలు నాకు బాధే లేదు మామా, బాధే. కానీ నేను కృంగిపోయాను.
అంతేకాదు నిలువున కాలిపోతున్నాను రమ్యమ్మ. ఊరుకో మామ ఊరుకో, బేబీ చేసింది చాలా మంచి పని అంట. ఏమిట్రా అది? ఆదరించే వాళ్ళని చేదరించుకోవడం, వంచే వాళ్ళని ప్రేమించడమేనా? అదే పొరపాటు మామ. మనం ప్రేమించే వాళ్ళందరూ మనల్ని ప్రేమించాలని ఆదరించాలని అనుకోవటం ఉట్టి ప్రేమ. బేబీకి నిజంగా నా మీద ప్రేమ లేదు. నీ తృప్తి కోసం ఆమె నన్ను పెళ్ళాడి జీవితాంతం నన్ను మోసగించటం తనకి ఇష్టం లేక దేవుడు ఎదట నిజం చెప్పింది. ఆమె మనసు చాలా పవిత్రమైందని నా నమ్మకం. భీమా భీమా భీమా, నువ్వు నిజంగా మహానుభావుడివినా. నువ్వు ఇంత మంచివాడివని, నీ గుండెల్లో ఇంత అమృతం ఉందని అది గ్రహించలేకపోయిందిరా. పాపాత్రాలు బాబు, నీకు భార్యగా కాదు కదా, నీ కాళ్ళు కడగటానికి కూడా అది పనికిరాదురా మామ. పనికిరాదు మామ. బేబీని మనం క్షమించకపోతే ఆమెని ఆదరించే వాళ్ళు ఎవరు? గతాన్ని మర్చిపోయి ఆమె భవిష్యత్తును బాగు చేయాల్సిన బాధ్యత మన ఇద్దరి మీద ఉంది. అది మర్చిపోక మామ, అది మర్చిపోక. అనుకున్నంత వరకు అన్ని బాగానే ఉన్నాయి. అసలు విషయం ఏంటో తేల్చి చెప్పే కాదు. తేల్చడానికే ఉంది. లాంఛనాలు వగైరాల గురించి నేనేం మాట్లాడను. ఏం చేద్దంటే, నాకున్నది ఒక్కడే కొడుకు, మీకున్నది ఒక్కతే కుమార్తె. మన ఇద్దరు రాష్ట్రాలకి వాళ్లే కదా వారసులు. అంచేత ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు ఏమి ఉంటాయి కనుక. అవును, డేవిడ్ గారు చెప్పింది అక్షరాలను. కానీ నాకొక్క కోరిక చాలా కాలంగా ఉందండి. అదేమిటో చెప్పండి. పెళ్ళయిన తర్వాత అమ్మాయిని అబ్బాయిని పై చదువులకు విదేశాలు పంపిస్తారని. అలాగే చేద్దాం. ఆ విషయాలన్నీ మాకు వదిలేయండి. వాళ్ళు విదేశాలు వెళ్ళి చదువుకుంటున్నారంటే మాకు మాత్రం ఆనందం కాదు. తప్పకుండా చేద్దాం. వెరీ గుడ్. నా బాబు కాదు అక్కడికి వెళ్ళి కూర్చోనాయన. అవతల పెళ్లి వారు వచ్చి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇక్కడ కూర్చోవడం ఏమైనా బాగుందా? నా పెళ్లి గురించి నేనేనాడో నిర్ణయించుకున్నానమ్మా. మీకు ఆ సంబంధం ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు మాత్రం ఈ సంబంధం ఇష్టం లేదు. వాళ్ళని వాళ్ళని ఏమైనా మాట్లాడుకోమను, ఏ గంగలో నేను దొక్కమను. అలా మాట్లాడితే ఎలాగురా? నీ నాన్న సంగతి నీకు తెలుసుగా. ఇంతవరకు నీకే తెలియదే, వాడికి ఏం తెలుస్తుంది? అందులో నీ పెంపకంలో పెరిగినవాడు. అబ్బాబ్బా, ఏమిటండి ఆ తొందర? ఎవరే తొందరపడింది? మీ నాన్నేమో తొందరపడి నీ పెళ్లి చేశాడు. నువ్వేమో సంవత్సరం తిరగక ముందే తొందరపడి వాడికని కూర్చున్నావు. వాడేమో ఉద్యోగంలో చేరి పట్టుమని 10 రోజులైనా కాలేదు, ఒక అమ్మాయిని ప్రేమించి కూర్చున్నాడు. ఎవరిదే తొందర? ఊరుకోండి, అవతల వాడింటే నవ్విపోతారు. వాళ్ళని పంపించే వచ్చేలే. ఎరా ఈ పెళ్లి నీకు ఇష్టండి? వాడిని కొంచెం ఆలోచించుకొని ఓర్మై. ఇదేమన్నా విదేశాలతో వ్యాపారమా ఆలోచించుకోవడానికి? రే, పెళ్లి వారు ముహూర్తంతో వస్తా ఉన్నారు, నీ ఉద్దేశం ఏమిటో ఇప్పుడే చెప్పు. వాడు వచ్చినప్పటి నుంచి చెబుతూనే ఉన్నాడుగా ఇష్టం లేదని. నిన్ను నేను నోరు మూసుకోమని ఇంతకంటి నుంచి చెబుతూనే ఉన్నాడుగా. నువ్వెందుకే మాటి మాటికి సమాధానాలు చెబుతావు? వాడికి నోరు లేదా? రై, నీకు ఇష్టం లేదంటే ఒక్క మాట చెబుతున్నాను విను. ఈ ఆస్తి సర్వస్వం మీ తాత సంపాదించింది కాదు, నా స్వార్జితం. నా పరువు కాపాడి ఈ ఆస్తికి వారసుడు అవుతావో లేక మాకు దూరం అవుతావో ఆలోచించుకో. అదే మన ప్రేమ విషయం. ఏం చెప్పమంటావు? ఏం చెప్పమంటావా? నీకు నా మీద ప్రేమ ఉంది అనేది కుదా మీద కసం చేసి చెప్పు. నీకు తెలీదా? తెలుసు. నీకు నా మీద ప్రేమ ఉంది, నాకు నీ మీద ప్రేమ ఉంది, మన ఇద్దరి మధ్యన మీ అయ్య సైతాను ఉంది. అయితే ఏం చెప్పమంటావు? నేను చెప్పినట్టు చేస్తావు? చేస్తాను. మీ అయ్య మీద కసం వేసి చెప్పు. నీ కోసం ఏమైనా చేస్తాను చెప్పు రజా. విను, మీ అయ్యా సైతాన్ రాకముందే ఈ ఖబరస్థాన్ నుంచి బయటికి పారిపోదాం. అక్కడ హాయిగా బతికిపోదాం. నాకు తెలుసు నువ్వు ఆడదానివి. ఈ సైతాన్ ఇంట్లో పడిస్తావు కానీ బయటకి ఎందుకు వస్తావు? బయటకి ఎందుకు వస్తావు? ఎందుకు వస్తావు? నువ్వు లైలా కోసం మధురు నా ప్రాణాలు ఇవ్వడానికి నేను సిద్ధం, కానీ నువ్వు రావు. నీలాంటి పిరికి పొందలు ప్రేమకి పనికిరారు. దేవదత్తులో తగ్గుబోతున్నాయి పోతా. నీకోసం అనార్కిలో సచ్చిపోతా. ఆడదాన్ని బతుకుండగానమ్మకూడదు. సరే రజా, పోదాం పోదాం. ఎక్కడికి పోదాం? ఎక్కడికైనా పోదాం. పోదామంటావా? ఓ పోదాం. పిల్లకి తప్పదంటావా? తప్పకుండా వెళ్లాల్సిందే. హాయ్ రల్లా. హాయ్ రే హల్లా. Thank you.
అంటున్నాడు రజా. నేనేమీ అంటలేదు. మీ చాంది ఇంట్లోంచి బయటకు లేచిపోదామంటుంది, తప్పు కదూ? కొంచెం బుద్ధి చెప్పు. బుద్ధి ఎవరికి చెప్పాలో మాకు తెలుసు, నువ్వు ఆగు బే. బుద్ధి మా బోటి పెద్దలకి చెప్పాలి. ఇద్దరు మనసులు కలిసిన మనుషుల్ని విడదీస్తే లోకంలో ఏమీ జరుగుతూ ఉందో మేము చూస్తూ ఉన్నాం. కనుక మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాం. ఏమంటావు బేటి? ఇటువంటి తిరిగి వాడిని నేను చచ్చినా పెళ్లి చేసుకోను. ఏం రా రజా, ఇటువంటి మొండిదాన్ని చచ్చినా చేసుకోను. మీ ఇద్దరు ఒకరికి ఒకరు మనసు ఇచ్చుకున్నారు కదా? ఇచ్చుకున్నాం. నువ్వు వచ్చే ముందు కూడా ఇచ్చారని చెప్పింది. చూడాయి బాబాయ్, నువ్వు రాకముందు ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా ఉందామన్నాడు, నువ్వు రాగానే ఆ మాట నా మీద పెట్టాడు. ఇటువంటి నమ్మకం నాకు వద్దు. ఇటువంటి అబద్ధాలు కూర్చి ఆడది నాకు వద్దు. మామా చచ్చిపోతాను కానీ పెళ్లి మాత్రం చచ్చినా చేసుకో. నేను ఏమనుకున్నావో నేను చేసుకోను బాబా. నేను చేసుకోను. మీ ఇద్దరు చేసుకుంటానన్నా చచ్చినా నేను చేయను. ఆ చేతులు ఇలాగా ఇవ్వండి. అరే మేరే సాలే, అరే మేరే మామా, మేరీ బేటి, మేరా మామా, అచ్చా మామా. మీద కొబ్బరి చెట్టు కింద చెరువు గట్టు రమ్మంటే ఈ తట్టు రాకుంటివా వట్టు సుల్తానా. పై కలిసి మెలిసి గాన భజన సుల్తానా, పై కలిసి మెలిసి గాన భజన సుల్తానా. కాలించు కరికట్టు తెలిసింది నీ గుట్టు, చిన్నారి మణికట్టు చేపట్టితే వట్టు దీవానా. నడుమే కలుగుతుంటే మెత్తగా కలుగుతుంటే పెన్న లాంటి నా మనసే కలుకుమంటే అలా కలుకుమంటే అయ్యో సన్న సన్నని నీ నడుమే కలుగుతుంటే మెన్న లాంటి నా మనసే కలుకుమంటే ఏమితో చక్కుంది భూమి గిర్రమంది, ఏమితో చక్కుంది భూమి గిర్రమంది. డొక్కు సైకిల్ తొక్కిన స్ఫూర్తికులాగా ఎగురుతుంది సుల్తానా. మీద కొబ్బరి చెట్టు కింద చెరువు గట్టు రమ్మంటే ఈ తట్టు రాకుంటే ఇవ్వట్టు సుల్తానా. పోయి కలిసి మెలిసి గాన భజన సుల్తానా, పోయి కలిసి మెలిసి గాన భజన సుల్తానా. కాలించు కనికట్టు తెలిసింది నీ గుట్టు, చిన్నారి మణికట్టు చేపట్టితే వట్టు దీవానా. Oh, no.
గురు చాలా రోజుల తర్వాత కనిపించావు. నీ బావ మరిది పోయిన తర్వాత ఇటు పక్క వచ్చినట్టు లేదు. ఎందుకు రావడం లేదు సార్, వస్తూనే ఉన్నాను కానీ ఈ పేటకి రావటం లేదు. కూర్చో కూర్చో, పైన కూర్చో. ఎందుకు సాబ్, ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి సాబ్. ఏమిటి విశేషాలు? ఏమీ లేదు సాబ్, ఒక చిన్న రాయభారం తీసుకొచ్చాను సార్. చిన్న రాయి అయితే అంత భారం ఎందుకు ఉంటుందిలే, పెద్ద రాయే మోసుకొచ్చి ఉంటావు. అదే అబ్బాయి గారు లేరు? లేడు, షికారే లేడు. అదే కాదు సాబ్, బాబ్ గారు. ఆగిపోయా చెప్పు. మా ఊరిలో ఒక గరీబ్ పిల్లని ప్రేమించారు సార్. దాందే ఉందయ్యా, పెళ్లి కాకముందు నేను 100 మందిని ప్రేమించాను. చిన్నతనంలో అదో ఆట, నా కొడుకు చదువువాడు, వాడికి ఏదే పలికొచ్చింది. అయినా ఈ రోజుల్లో ప్రేమ అనేదానికి విలువ ఎక్కడుందయ్యా? వయస్సులో అడుగు పెట్టే ప్రతి కుర్రాడు పలికే మొదటి మాట అదేగా. అంత సులువుగా తీసేయకండి సాబ్. అమ్మాయి బాబు గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది సార్. ఆశలు పెట్టుకోవడానికైనా అర్థం ఉండాలయ్యా, మరీ దురాశకు పోతే మిగిలేది దుఃఖమే. అది కాదు సార్, అబ్బాయి గారు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి వచ్చారు సార్. అదే నమ్ముకొని తండ్రి చూసిన సంబంధం వదులుకుంది సార్. ఈ సంగతిలో మీరు దయ చూపాలి సార్, దయ చూపాలి సార్. అది సరే కాని అక్బరు, నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తున్నట్టు? ఏముంది సార్, పాత గోతాలు ఖాళీ డబ్బా. ఓహో, అది చాలక ఈ బ్రోకర్ వ్యాపారం కూడా మొదలెట్టావన్నమాట. ఎంత మాట అన్నారు సార్? ఈ రోజుల్లో పెద్ద పెద్ద వాళ్ళు బ్రోకర్ పని చేస్తూ ఉంటే ఆ వ్యాపారం మా దాకా ఎందుకు వస్తుంది సార్? పిల్ల తండ్రి గుడ్డివాడు గనక సాయం చేస్తానని వచ్చాను సార్, సాయం చేస్తానని వచ్చాను. అయితే నీ మాట విని ఒక దిక్కుమాలిన దాన్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటాను అనుకున్నావా? ఇన్నేళ్ళు వచ్చాయి, ఇలాంటి సలహాలు ఇవ్వడానికి నీకు బుద్ధి లేదు. మీరు అలాగా అంటే ఎలాగా సార్? మాకు తెలిసిన వారు గనక మా కష్టం మీకు చెప్తే వింటారంట. విని దాని నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతా అనుకున్నావు. నువ్వు కాబట్టి మర్యాదగా ఊరుకున్నా, ఇదే ఇంకోటైతే మెడబెట్టి బయటకు ఎంటేవాడు. పోనీలేండి సార్, అంతా పని చేయకుండా పంపుతున్నా. అది నా కూతురు లాంటిదని దాన్ని కన్నీరు చూడలేక వచ్చాను సార్. మనిషికి మనిషి సాయం చేస్తారని వచ్చాను. వెంటనే అవమానం వింటుంటే మాకు బాధగానే ఉంది దాదా. అది సరే, ఇంతకీ బాబు గారు ఏమన్నారు? అసలు బాబు గారు కనిపిస్తేగా ముందుగానే వాళ్ళ నాన్న తగులడ్డాడు సైతాన్ లేక. వాడి మాట గాని నాది మాట విన్నాడా? ముంకి పానిచ్చాడా? భీమా, నీకేమన్నా మతిపోయిందా? ఇంకా ద్రోహి మీద నీకు ఆశ ఉందిట్రా? నాకుంది మా, నేనే స్వయంగా వెళ్లి బాబు గారితో మాట్లాడతా, తప్పకుండా తీసుకొస్తా. ఏమన్నా నన్ను అవమానపరచడానికి వచ్చావా? లేదు. మరి నీతులు చెప్పడానికా? కాదు, మీ చేతులు పట్టుకుని ప్రాధేయపడటానికి, నా కన్నీటితో మీ కాళ్ళు కడిగి మీ మనస్సు మార్చడానికి, బేబీ బ్రతుకు ఎడారి చేయవద్దని వేడుకోవటానికి. పొరపడుతున్నావు భీమన్న, బేబీని మోసం చేయాలనే ఉద్దేశం నాకెప్పుడు లేదు. కానీ ఈరోజు పరిస్థితులకు బానిసిన ఏం చెప్పాలో తోచడం. పంజరంలో ఉన్న పక్షికి రెక్కలాడవు భీమన్న. ఇలా అంటారని తెలిసి ఆనాడు అడగటానికి వస్తే నువ్వు బేబీకి ఏమవుతావు? తండ్రివా, సోదరుడివా, మామవా, మేనత్త కొడుకువా, లేక ఒకాల్తా పుచ్చుకున్న వకీలువా అని అడిగా. ఆనాడు సమాధానం చెప్పే సాహసం నాలో లేకపోయింది. ఈనాడు బేబీకి సోదరుడుగా వచ్చానని ధైర్యంతో చెప్తున్నాను. బాబు గారు, మీకోసం, మీ ప్రేమ జ్యోతి కోసం తాను దీపం పురుగై కాలి నశించిపోతే ఆ స్త్రీ హత్యా పాతకం మీకు చుట్టుకోక మానదు. దేవన్న, నన్ను కన్నవాళ్ళు కూడా నా మీద ఎన్నో ఆశలు మమతలు పెంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆశలన్నీ తీర్చి నేను ఇల్లు విడిచిపెట్టిపోతే ఆ ముసలి దంపతులు ఏమవుతారు? ఇలాంటి అశుభాలు జరగటం నాకు ఇష్టం. ఒక్కగాను ఒక్క కొడుకుగా నా ధర్మం ఏమిటో నువ్వు కూడా ఆలోచించు. నా తల్లిదండ్రుల విషయం నాకు బాగా తెలుసు, వాళ్ళు తప్పకుండా మారతారు, వాళ్ళు ఒప్పించగలననే నమ్మకం నాకుంది. నేను బేబీని వివాహం చేసుకు తీరుతాను. ఎప్పుడు, ఎంతకాలానికి? ఎప్పుడు ఎంతకాలానికి అంటే ఎలా? దానికి సమయం రావాలి. నిప్పంటుకుని మంటలు వేగిన తర్వాత నీళ్ల కోసం నూతులు తవ్వి లాభం లేదు. ఏమన్నా నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. చేసుకున్నాను కాబట్టే చెప్తున్నా,
జీవితాలతో ఆటలాడుకోవటం చాలా తప్పు బాబు. నిన్ను ఎలా నమ్మించాలో నాకు అర్థం కావట్లేదు. ప్రమాణం చేస్తున్నాను. మీ ప్రమాణాలు నమ్మటానికి నేను బేబీని కాను. బాబు గారు ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోండి, మీ పెళ్లి బేబీతో తప్ప మరొక పిల్లతో జరగదు, జరగనివ్వను. అలా జరిగితే నేను భీమన్ననే కాదు, ఈ విషయంలో మీ నాన్నే కాదు, ఆ దేవుడు అడ్డం వచ్చినా సరే నన్ను ఏమీ చేయదు. ఆవేశపడకు భీమన్న, నేను చెప్పేది వినవలసిన అవసరం నాకు లేదు. బేబీ కళ్ళు కళకళలాడాలని, ఆమె హృదయం కిలకిలా నవ్వాలని, నా మనస్సులోని భావాల్ని మార్చుకున్నాను, నాలోని ఆశల్ని చంపుకున్నాను. ఇంత చేసినా ఆమెకు అన్యాయమే జరుగుతుంది, కన్నీరే మిగులుతుంది. దీనికంతటికీ కారణం ఎవరు? మీరు. మీరు చేసిన ఈ ద్రోహానికి ఆ ప్రభు కూడా మిమ్మల్ని క్షమించటానికి భయపడతాడు. తప్పకుండా ఈ తప్పు నిప్పులా మిమ్మల్ని నిలువునా కాలుస్తుంది. బేబీ కంటి నుంచి కారే ప్రతి కన్నీటి పొట్టు తిరుగులేని శాపమై మిమ్మల్ని మీ వంశాన్ని నాశనం చేసి తీరుతుంది. బాబు వస్తాను. We'll be right back.
నాయన మీ నాన్నతో నేనేం చెప్పనురా? బాబు ముమ్మాటికి అమ్మాయినే చేసుకుంటానన్నాడని చెప్పమ్మా. అది కాదురా, మీ నాన్న మాట్లాడిన పెళ్లివారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. చూడమ్మా, బేబీ నన్నే నమ్ముకుంది, అన్ని ఆశలు నా మీదే పెట్టుకుంది. మానసికంగా బేబీతో నా పెళ్లి ఏనాడో జరిగిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి తీరాలమ్మా. బాబు బాబు బాబు, ఇంకొక్కసారి ఆలోచించు. మీ నాన్నగారు పట్టిన బట్టి విడువని మనిషి, ఆయన మాట కాదంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఆలోచించావా? ఈ ఆస్తిలో నాకు హక్కు లేదంటాడు, ఈ ఇంటితో నాకు సంబంధం తెగిపోయిందంటాడు. ఏమన్నా నాకేం పర్వాలేదు బాబు. అలా అనుకురా, అలా అనుకు. నిన్ను 10 నెలలు మోసి కని పెంచి ఎంత బాణ్య చేసింది. ఈ మాటలు వినటానికేనట్రా? నా మాట విను నాన్న. అమ్మ, నీ మాట వినే ఇన్నాళ్ళు ఊరుకు. అమ్మ వలే గౌరవం నాకెప్పుడు ఉంటుంది. మిమ్మల్ని ఎదిరించాలని పని చేయకుండా. నువ్వు కూడా స్త్రీమూర్తివే కనుక ఆడవాళ్ళ బాధలు నీకు బాగా అర్థమవుతాయి. ఆలోచించమ్మా, ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఆ అమ్మాయి జీవితమే నాశనం అయిపోతుందమ్మా. నన్ను ఆశీర్వదించు. అయ్యో, దేవుళ్ళు అంటే నిన్ను కొట్టడానికి ఆ పాపిష్టి వాళ్ళ చేతులు ఎలా వచ్చాయరా? అయ్యో మామ, భీమనని అనుకోద్దని చెప్పాయా? నాకు తెలుసురా, దీనికి అంతకీ కారణం ఆ బాబుగాడే. ఆ బాబుగాడే ఆ సంగతి నేను చూసుకుంటాలే. నువ్వు పోయిరా, పోయిరా. ఎరా మళ్ళొచ్చావు? నేనండి. నేనంటే బాబుని. నువ్వా? చే, పోతే బా. మళ్ళీ ఎందుకు వచ్చావు? బేబీ ఇంట్లో లేదా అండి? ఇంట్లో ఉంటే నీకే, లేకపోతే నీకే, నీకేమిటి సంబంధం? జీవితంలో నిప్పులు పోసావు, ఇంటికి వచ్చిన వాళ్ళను తిట్టి కొట్టి అవమానం చేశావు. అది చాలదు, అది చాలదు అంటా నీకు. మళ్ళీ ఏం చేద్దామని, ఎవరిని మోసం చేద్దామని వచ్చావు ఇక్కడికి? పొరపడుతున్నా, నేను అలాంటి వాడిని కాదు. అవునరా, నువ్వు అలాంటి వాడివి కాదు, మహాపాపివి, దుర్మార్గుడివి. బేబీ, బేబీ మీరు ఆవేశం తగ్గించుకుంటే జరిగింది ఏమిటో చెప్తాను. చెప్పకర్లా, నువ్వేమీ చెప్పకర్లా. నువ్వేం చెప్పిననే వెళ్ళు. దయచేసి నీ ముఖం మా బేబీకి చూపించకు, దాన్ని మళ్ళీ గాథల్లోకి తోసేయకు. పో, పో ఇక్కడి నుంచి, పో. ఎవడాడు? బాబు. లేడు, పోయాడు. సొసైటీకి వెళ్ళుంటా, అయితే అక్కడికి పోదాం. ఎక్కడికి? ఆయన ఒక్కసారి చూసి వస్తాను, ఒక్కసారి ఆయన్ని కలుసుకొని. లేవని చెప్తున్నాను బేబీ. కాలు కదిపేవంటే, కాలు కదిపేవంటే మళ్ళీ ఇంత అడుగు పెట్టడానికి వీల్లేదు. జాగ్రత్త. కాదు నాన్న, నేను తప్పకుండా వెళ్ళాలి. బేబీ వస్తానన్న. బేబీ, బేబీ, బేబీ. వెళ్ళిపోయావా, వెళ్ళిపోయావా పాపిస్తున్నావా? వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. నాన్న, మీరు ఎందుకు వచ్చారా? నీకోసమేరా? అన్ని విషయాలు అమ్మతో చెప్పే వచ్చారు, దానివల్ల ఇంత దూరం రావాల్సి వచ్చింది. నువ్వన్న మాట మీరు, మీ అమ్మ నేను గొడవ పడ్డాం.
మీ అమ్మ ఆవేశంతో అరిచింది. దాంతో మూర్చ వచ్చి మేడ మెట్ల మీద నుంచి కిందికి దొరికి పడిపోయింది. అమ్మ మెట్ల మీద నుంచి పడిపోయిందా? అవును బాబు, పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. నిన్ను చూడాలని నీకోసం బాబు బాబు అని కావరిస్తోంది. నువ్వు రాకపోతే ఆ ప్రాణం దక్కదు బాబు. వెంటనే బయలుదేరు, నా కోసం కాదు మీ అమ్మ కోసం. కలుసుకునే అవకాశం లేకపోయింది, కనీసం కంటి చూపు కూడా కరువైంది. ఏ జన్మలో చేసిన పాపము ఈనాడు ఇలా అనుభవిస్తున్నాను. ఊరుకో బేబీ, ఊరుకో. మా ఇల్లు అంటుకుంది, మా ఇల్లు అంటుకుంది చాంది.
అమ్మకి ఒంట్లో బాగాలేదని నన్ను ఎందుకు నమ్మించావు? ఎందుకు ఇంత అబద్ధం ఆడావు? అదా నీకు అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారా? ఆఫ్టర్ ఆల్ నేను ఆడింది ఒక్క అబద్ధం. ఎందుకో తెలుసా? నీ మంచి గురించే ఈ పని చేస్తున్నాను. అందుకే పెళ్లి వారిని దగ్గరుండి తీసుకురమ్మని ఆరిచ్చి పొద్దునే పంపించాను. ఇంకాసేపట్లో వస్తాను. ఇప్పుడు ఇక మంచి చెడ్డ మాట్లాడడానికి టైం లేదు. నువ్వు వెళ్ళు. అడుగో వెంకడు మాటల్లోనే వచ్చాడు. వాళ్ళేరి మాట్లాడవే. అరు రానా బాబాయ్. ఏ పంపించిన కారు చాలదా? స్పెషల్ ట్రైన్ పంపించాలేంటి? అది కాదు బాబాయ్, మన అబ్బాయి గారు పనిచేసే చోట ఎవరినో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి దగా చేసినట్టు వాళ్ళకి తెలిసిపోయింది బాబాయ. తెలిసిపోయిందా? ఎవరు చెప్పారు? ఏమో బాబాయ్, ఆ మాట అన్నప్పటి నుంచి ఆ పిల్ల నాకు ఈ పెళ్ళి వద్దు మర్రో అని చెప్పేసి ఏడుతూ కూర్చుందంటండి. దాంతో నాన్నగారేమో నాకు ఈ పిల్ల అంటే పంచి పడాలో, దానికి ఇట్టలేని పెళ్లి నేను ఎందుకు చేస్తానో, ఏమైనా సరే ఈ పెళ్లి జరగదు, మా సంబంధం కుదరదు అని చెప్పేసి తమతో చెప్పమన్నారండి. దాదా నేను కళ్ళు లేని కబోతిని దాదా, నా కళ్ళు పోయాయి, నాకంతా చీకటిగా ఉంది దాదా. ఏమండి అన్నానికి రమ్మని ఇందాక నుంచి పిలుస్తుంటే ఆలోచిస్తున్నారే? అది కాదే, ఇలాంటి అవమానం నా జన్మలో జరగలేదు. ఇప్పుడు నేను నలుగురిలోనూ తలెత్తుకుని ఎలా తిరగను? అదేమిటండి అలా అంటారు? ఎవరి తలరాత ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. ఈ పెళ్ళొద్దు మొర్రు అని వాడు నెత్తి నోరు మొత్తుకున్నా మీరు విన్నారు? బాబా. ఏం బేబీ? మందు తాగు బాబా. వద్దు బేబీ, నాకే మందు వద్దు. అలాంటే ఎలా? ఆరోగ్యం బాగుపడి నువ్వు తొందరగా కోలుకోవద్దు. నేను కోలుకుని ఎవరిని ఉద్ధరించటానికి? నిప్పుతో పోట్లాడినా మావయ్యని బ్రతికించుకోలేకపోయాను. ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి? నాకు ఏమీ వద్దు. ఈ జీవితం ఇలా ఆరిపోవటమే మంచిది బేబీ. అలాగా అంటే ఎలాగా భీమన్నా? మందు తీసుకోవాల్సింది. అమ్మా బేబీ ఈ పళ్ళు అక్కడ పెట్టు. దాదా నీకు రోజు శ్రమ కలిగిస్తున్నా. శ్రమకి ఏముందయ్యా, అసలు నిన్ను చూస్తే మాకు ఎంత బాధగా ఉందో తెలుసా? ఏం చెప్తాను దాదా, తప్పులు చేసి కొందరు ఏడుస్తుంటే ఒప్పులు చేసినా మరికొందరు ఏడుస్తున్నా. భీమన్నా అదేనయ్యా జీవితంలో తమాషా. మంచికి చెడుకి ఒకటే న్యాయం చెప్తుంది లోకం. అది అట్లాగా ఉంచు. మన రజాకి చాందీకి నిక్కా ఏర్పాటు చేసే మంచి పని చేసావు దాదా. బేబీ కూడా నా రెండు కూతురు అనుకుంటాను. ఈమెకు ఒక దారి దొరికే వరకు నా దగ్గర ఉంచుకుంటాను. నీ ఆరోగ్యం బాగుపడే వరకు నేను చూసుకుంటాను. నువ్వు ఏమి బెంగ పెట్టుకోవచ్చు. చాలా సంతోషం దాదా. జాతి వీరైనా మేమంటే నీకు ఎంత అభిమానం. ఏంటి భీమన్నా, మనిషి పుట్టేటప్పుడు ఖాళీ గోతంగా పుడతాడు. ఉప్పు వేస్తే ఉప్పు గోతాం, బియ్యం వేస్తే బియ్యం గోతాం, దుల్పి వేస్తే ఖాళీ గోతాం. అందుకే భీమన్న మతం కులం ఏమైతేనే మంచి మనసు ఉన్నవాడే మనిషి అంటారు. బాబా బస్కు టైం అయింది బాబా. వస్తాను భీమన్న. మంచిది దాది. బేబీ జాతి మతం గురించి దాదా పండుల్చినట్టు ఎంత బాగా చెప్పాడో చూశావా? నిజమే, మతాలు కులాలు ఏవైతే మంచి మనసున్నవాడే మనిషి. దాదా చాలా మంచివాడు బేబీ. అందుకే నీకు పెళ్ళయ్యే వరకు ఇప్పుడు ఎందుకులే బావా, తర్వాత ఆలోచిస్తా.
ఎవ్వరూ ఏ బాధ పడక్కర్లేదు. నేను చెప్పేది వినండి. నిజంగా ఈ ఇంట్లో నా కోడలుగా అడుగు పెట్టే అదృష్టం ఒక బేబీకే ఉంది. అందుకే ఈ పెళ్లి ఇంత దూరం వచ్చి ఆగిపోయింది. ఏమండో నా మాటలు వినిపిస్తున్నాయా? నువ్వు అలా అలసిన కుక్కలా కయ్యి కయ్యమని అరుస్తూ ఉంటే వినిపించకమే అవుతుంది. అరే బాబు, నేను ఓడిపోయాను, నువ్వే గెలిచావు, నీ పెళ్లి నీ ఇష్టం, పో పో. డాక్టర్ గారు, ఇంకా ఎన్నాళ్ళు ఉండాలి? 4-5 రోజుల్లో నేను డిశ్చార్జ్ చేయొచ్చు. గురించి గూడెం పెడితే అక్కడ జరిగిందంతా చెప్పారు. మిమ్మల్ని చూడాలని ఎంతో ఆతృతతో వచ్చాను. బాబు, ఖాళీ కాలని మనుషుల్ని, కాలుతున్న హృదయాల్ని చూడాలని అంత ఆతృతగా వచ్చారా? ఏమన్నా అనుకోని అవాంతరాల వల్ల రాలేకపోయాను, కానీ మీ మంచి హృదయాల్లో మంట రేపాలని నాకు ఎప్పుడూ లేదు. మిమ్మల్ని ఈ స్థితిలో చూస్తానని కల్లో కూడా ఊహించలేదు భీమన్నా. బాబు గారు, జరిగిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. నీ పెళ్లి బాగా జరిగిందా? లేదు భీమన్నా, నేను బేబీని పెళ్లి చేసుకోవటానికి వచ్చాను. బాబు! అవును భీమన్నా, నేను బేబీని పెళ్లి చేసుకోవటానికి నాన్నగారు పూర్తిగా అంగీకరించారు. బాబు బాబు, ఎంత మంచి వార్త బాబు, ఎంత మంచి వార్త. ఇప్పటికైనా బేబీ జీవితంలో ఆ ప్రభువు వెలుగు చూపించాడు. నాకంతే చాలు, నాకంతే చాలు. చూడు బాబు, బేబీ తండ్రి సమాధి దగ్గరకు గుడికో వెళ్ళి ఉంటుంది. వెళ్ళి ఈ శుభవార్త చెప్పు బాబు. అలాగే. హే భగవాన్, వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయండి, అది ఒక్కటే నా కోరిక. మరి ఈ జీవితంలో నా గురించి కానీ నా కళ్ళ గురించి కానీ నిన్నేమీ కోరను, నిన్నేమీ కోరను. బేబీ, బాబు గారిని మనం అంతా అపార్థం చేసుకున్నాం, కానీ ఆయన చాలా మంచివాడు. వాళ్ళ నాన్నగారిని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకోవటానికి వచ్చాట. ఎలాగైంది? నా బెంగ తీరిపోయింది. నువ్వు కోరుకున్నవాడే నీకు దొరికాడు. నువ్వు సంతోషపడుతున్నావు, కానీ అలాంటి ఆశలు నాకిప్పుడే లేవు బావా. ఒకనాడు ఆయన కోసం పరుగు తీసింది నా మనసు, కానీ ఈనాడు ఆయన పరిగెత్తుకు వచ్చిన నా మనసు ఎందుకో దరిచేరడానికి సమ్మతించడం లేదు బావా. బేబీ, జరిగిందేమో జరిగిపోయింది. పాపం, తాను పశ్చాత్తాపడుతున్నాడు. నా మాట విను, రాలేదనుకున్న అదృష్టం తనంతట తానే నడిచి వచ్చింది. ఈ అవకాశాన్ని దారవిడుచుకోవద్దు. ఏమైనా సరే ఇక ఈ జీవితంలోకి బాబుగా రావటానికి వీల్లేదు. బేబీ బావా, నాదొక చిన్న కోరిక. ఏమిటది బేబీ, ఏమిటి? నిన్నటి వరకు కళ్ళు లేని తండ్రికి కన్న బిడ్డగా సేవ చేశాను, ఇక మీద నీ సేవ చేసే అదృష్టం కలిగించు బాబా. బేబీ, సుఖమైన
నా దుఃఖమైనా నీకు తోడుగా ఉంటాను. ఇంకా నాకే కోరిక లేదు బావా, నీ పాదాల వద్ద నాకింత చోటు చూపించు. అంతకంటే నాకు ఇంకేమి అవసరం లేదు బావా, ఇంకేమి అవసరం లేదు. పిచ్చిదా, గుడ్డివాడికి సేవ చేస్తూ పువ్వులాంటి నీ జీవితాన్ని దుమ్ములో కలుపుకుంటావా? పొరపాటు. ఏ రోజు నువ్వు నన్ను కాదన్నావు, ఆ రోజే నా నిరాశతో నేను రాజీ పడ్డాను. ఆ అభిప్రాయం మార్చుకున్నాను. పైగా నా కోసం నీ జీవితం అన్యాయం కావటం నాకు ఇష్టం లేదు. బేబీ, నీ మేలు కోరేవాడినన్న విశ్వాసం నిజంగా నీకు నా మీద ఉంటే నీ పట్టుదల మార్చుకుని వెంటనే బాబుగారిని పెళ్లి చేసుకో. అదే నీ ధర్మం, అదే నీ ధర్మం. పెళ్లి పెళ్లి పెళ్లి, నాకెందుకు పెళ్లి? ఎవరి సుఖం కోసం, ఎవరి తృప్తి కోసం? కన్న తండ్రి ఆత్మశాంతి కోసం చేసుకోవాలా? వారికి బాబట్టి పోనీ తృప్తి కోసం చేసుకోవాలా? మా గురించి ఇంత త్యాగం చేసిన నిన్ను తిక్కులేని వాడిని చేసి విశ్వాసఘాతకురాలి కాలేను బావా. ప్రభు దృష్టిలో నేను ఒక పాపిగా నిలవలేను బావా. నా వల్ల కాదు. అతని మాటలు నమ్మి కన్న తండ్రి పొరువుని కాలదన్నాను. నిన్ను మానసికంగా శారీరకంగా దహించి వేశాను. నా తెలివి తక్కువ వల్ల నన్ను నేనే మోసం చేసుకున్నాను బావా, నన్ను నేనే మోసం చేసుకున్నాను. జరిగిందంత ఒక పీడకలగా మర్చిపోదలుచుకున్నాను. అందుకే ఈ కళ్ళతో బాబును చూడదలుచుకోలేదు. అంతే, అలా కాదని నువ్వు పట్టుబడితే బాబు చేసుకునేది నన్ను కాదు, నా శవాన్ని. బేబీ, అంత మాట అనుకో. సరే, నీ ఇష్టం. బేబీ, కసిన వేణీలు తీసుకొచ్చిస్తావా? అలాగే బాబా. బేబీ, బేబీ, ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, నేను భరిస్తాను. ఎలాగైనా సరే ఏమన్నా కళ్ళు వచ్చే ఏర్పాటు చేయి. బాబు, ఐఎమ్ షూర్ హియర్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. సార్ సార్, పేషెంట్ బిహేవియర్ కనిపించడం లేదు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆశించాను కానీ ఆ భగవంతుడు నాకు కళ్ళు లేకుండా చేశాడు. పోనీ చెవులారా విందామనుకున్నాను.
ఆ భాగ్యానికి దోచుకోకుండా నువ్వు చేశావు. నేను ఆశించింది ఏది ఈ జీవితంలో నాకు జరగలేదు. నేను ఇంకెవరి కోసం బ్రతకాలి? ఎందుకోసం బ్రతకాలి? అందుకే పాపులను రక్షించి ఆ ప్రభు దగ్గరికే పారిపోదామనుకున్నాను. పారిపోతున్నాను. బావా, అంత మాట అనుకు బావా, అంత మాట అనుకు. ఒళ్ళు తెలియని ఆవేశంలో నీ మనసును గుర్తించలేక మాట్లాడాను. నన్ను క్షమించు బావా. ఇప్పుడు నిండైనా నీ మనసునే కాదు, నీలోని దైవత్వాన్ని కూడా చూడగలుగుతున్నాను. నిజంగా నువ్వు మా పాలిటి దేవుడు బావా, దేవుడివి. నీకు కష్టం కలిగించే పని ఈ జీవితంలో ఇంకెప్పుడు చేయను. బాబుని తప్పకుండా పెళ్లి చేసుకుంటాను బావా. బాబు ఏమిటి? బాబు డాక్టర్ గారితో మాట్లాడే, నీకు తప్పకుండా కళ్ళు వస్తాయని చెప్పాను. ఇంకా నాకు వేరే కళ్ళెందుకు బాబు? మీరిద్దరే నాకు రెండు కళ్ళు. బేబీ బేబీ.